హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరుండే ప్లేస్ని బట్టి రకరకాలుగా మీ యొక్క వెల్కమ్ అన్నమాట. జెండాపై కపిరాజుకి స్వాగతం సుస్వాగతం. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో జెండాపై కపిరాజు ప్రోగ్రాంలో ఈరోజు మనం ప్రత్యేకంగా ఒక వ్యక్తిని స్పెషల్గా లైవ్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. వారి పేరు రాంబాబు గోశాల. వీరు బీటెక్ చేసిన ఒక కుర్రోడు. సింపుల్గా బీటెక్ చేసి పాట మీద ఇంట్రెస్ట్తో, తెలుగు భాష మీద ఇంట్రెస్ట్తో పాటైనా ప్రాణం అనుకుంటూ పాటలు రాస్తూ వచ్చారు. వారు ఇప్పుడు మన ముందున్నారు. వారిని సింపుల్గా మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. వారి సమాధానాలు తర్వాత కాసేపు అయిన తర్వాత కాల్సిన లేన్లో తీసుకుంటాము. ముందుగా నమస్తే రాంబాబు గారు. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నానండి. ఎట్లా ఉంది సార్ మీ ప్రయాణం ప్రస్తుతం? హ్యాపీ అండి. హ్యాపీయా? హ్యాపీ. బీటెక్ చేసి తెలుగు భాష మీద అభిమానంతో తెలుగు పాటే నా ప్రాణం అనుకుంటూ, అసలు మీరు ఈ పాటల ప్రపంచంలో పాటల పూదోట్లో ఎలా అడుగుపెట్టారో మా శ్రోతలకి కొద్దిగా వివరించగలరా? అంటే బేసిక్గా నాకు పాటలు అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం అండి. మా ఇంట్లో ఒక చిన్న రేడియో ఉండేది, మా అమ్మగారిది, మా తాతయ్య గారు కొనిచ్చారంట. ఆ రేడియోలో చిన్నప్పటి నుంచి ఎప్పుడు స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం లంచ్ టైంకి వచ్చినప్పుడు పాటలు వచ్చాయి, ఒక హాఫ్ అన్ అవర్ వచ్చాయి అంతే. అలా పాటలు వినేవాడిని. తర్వాత దూరదర్శన్లో చిత్రలహరి, తర్వాత మాకు పల్లెటూరు, మాది కృష్ణా డిస్టిక్ ముసునూరు మండలం వేలుపుచర్ల అనే విలేజ్ అనమాట. ఇంకా విలేజ్లో ఏంటంటే దూరదర్శన్ ఒకటే వచ్చేది, దాంట్లో చిత్రలహరి వినేవాడిని. అలా ఎందుకో నాకు తెలియకుండానే పాటల మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అలాగే ఒక మా బాబాయ్ వాళ్ళది ఒక టైలరింగ్ షాప్ ఒకటి ఉండేది, అక్కడ వాళ్ళు చిన్న టేప్ రికార్డర్ పెట్టుకుని పాటలు పెట్టుకుని వింటూ క్యాసెట్స్ ప్లే చేసుకుంటూ వాళ్ళు పనిచేసుకునేవాళ్ళు. అక్కడ కూర్చుని పాటలు వినేవాడిని స్కూల్ అయిన తర్వాత. అలా అలా నాకు అంటే ఏమో ఏదో తెలియని ఒక ఇంట్రెస్ట్ బాగా పాటల మీద కలిగింది. ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారి పాటల పుస్తకం ఒకటి ఉండేది, ఒక 200 సాంగ్స్ ఉండేవి దాంట్లో. అది నేను మా ఏలూరు బస్ స్టాండ్లో కొనుక్కొని తెచ్చుకొని ఏదో అంటే తెలిసిన పాటలు అయితే ట్యూన్లో పాడేవాడిని, కొన్ని తెలిసిన తెలియని ట్యూన్ తెలియని పాటలు ఉండేవి, కొన్ని నా స్టైల్లో నేను పాడుకునేవాడిని. అలా ఏదో ఇంకా అలా ఆ ప్రాసెస్లో పాట అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ పెరిగి నేను కూడా పాటలు రాయాలి అనేది నాకు అంటే బేసిక్గా హై స్కూల్ రేంజ్లోనే పాటల మీద ఇంట్రెస్ట్, ఇంటర్మీడియట్ వచ్చాక సినిమాల మీద ఇంట్రెస్ట్, ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత నేను పాటలు రాయాలని డిసైడ్ అయ్యా. డిసైడ్ ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత పాటలు రాయాలని డిసైడ్ అయిపోవటానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా సార్? ప్రత్యేకమైన కారణం లేదు. నాకేంటంటే ఇంజనీరింగ్ లైఫ్లో అంటే చాలా కొంచెం నాకు ఇంటర్మీడియట్ టైంలోనే విలేజ్ నుంచి టౌన్కి వచ్చాను కదా, చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇంట్రెస్ట్, అప్పుడు సినిమాలు చూసే ఇది ఉండేది కాదు. ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రీడమ్ వచ్చింది, సినిమాలు చూడటం మొదలుపెట్టాను. అలా అలా ఎప్పుడు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోదామా, ఎప్పుడు ఈ 4 ఇయర్స్ అయిపోతాయా అనుకుని అలా వెయిట్ చేసేవాడిని. అలాగని చదువుని కూడా నెగ్లెక్ట్ చేయలేదు. అది అంటే రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూనే. చిన్న మాట చెప్తాను సార్ మీకు ఇక్కడ అర్థం, చదువుని నెగ్లెక్ట్ చేస్తే ఇంజనీరింగ్ అయ్యేది కాదు సార్. చదువుని నెగ్లెక్ట్ చేశారని నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు రకరకాల దేశాల్లో ఉంటే ఇంకో అసలు దేశపోద్దని, కానీ రెండు పడవల మీద కాళ్ళు పెట్టకూడదు అంటారు. కానీ రెండు పడవల మీద కాదండి, రెండిట్లు సరిగ్గా వెళ్ళకపోతే మనిషి కాదు, రెండు కళ్ళు సరిగ్గా చూడకపోతే మనిషి మనం సరిగ్గా చూడలేం. కాబట్టి ఇది కూడా మనకు అవసరమే సార్. బాగా చెప్పారు. వృత్తి ప్రవృత్తి రెండూ మనకి అనుకూలంగా ఉండాలి. మనం చేసే వృత్తి మన ప్రవృత్తి రెండు కూడా మనకి ఉన్నప్పుడు మనం ఒక లైన్లో వెళ్తాం. అవునండి. వృత్తి ఒకవైపు ప్రవృత్తి ఒకవైపు లాగితే మన అది కూడా ఇబ్బందే, కానీ ఈ రెండింటిని సమానంగా మెయింటైన్ చేసుకుంటే మాత్రం జోడెడ్ల బండి ఎంత సాఫీగా సాగిపోద్దో అట్లా సాగిపోద్దండి. ఓకే. మరి ఇంకొక చిన్న ప్రశ్న సార్, అడగండి. అసలు పాటలు రాస్తున్నారు, మరి చిన్నతనంలో అసలు స్కూల్లో ఎవరి మీద పాటలు రాశారా? లేదండి, అసలు చిన్నప్పుడు పాటలు రాయలేదు. అంటే నేను పాటల పోటీలు అట్లా పాల్గొన్నారా? పాటల పోటీలు అంటే
స్కూలింగ్లో ఏదన్నా అకేషన్ ఇప్పుడు ఆగస్ట్ 15 రిపబ్లిక్ డేనో లేదా ఇంకోటి ఏదన్నా వచ్చినప్పుడు ఎవరికన్నా పాటలు వస్తే పాడమనేవాళ్ళు. అప్పుడు ఈ మేజర్ చంద్రకాంత్లో పుణ్యభూమి నాదేశం అనే పాట అందరం పాడేవాళ్ళం. ఆ తర్వాత నేను మొదటిసారిగా పాట రాసిందంటే ఫస్ట్ డివోషనల్ సాంగ్ రాశానండి నేను వెంకటేశ్వర స్వామి మీద. మా ఊరికి ఒక 7 కిలోమీటర్స్ దూరంలో గోపవరం అని ఒక ఊరు ఉంది, అక్కడ టెంపుల్ ఉంటుంది. నాకు సైకిల్ ఒకటి ఉండేది, చాలా హైట్ ఎక్కి మళ్ళీ డౌన్కి వెళ్తే కానీ ఆ గుడి వస్తుంది. ఒక ఎందుకో నాకు తెలీదు, నాకు రాయాలనిపించినప్పుడు ఒక ఉగాది రోజు నేను ఆ సైకిల్ వేసుకుని పెన్ను పేపర్ ప్యాడ్ పెట్టుకుని అక్కడికి వెళ్ళి ఉగాది రోజు లోపలికి దర్శనానికి పంపిస్తారు ఆ గుళ్ళో, అంటే వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గరికి. అక్కడికి వెళ్ళి నేను దండం పెట్టుకుని బయటకు వచ్చి ఆ గుళ్ళోనే ఆ మండపంలో కూర్చొని పొద్దున్నుంచి ఒక మధ్యాహ్నం వరకు వెంకటేశ్వర స్వామి మీదే 3 పాటలు రాసుకున్నా. అంటే నాకేదో నేను కొన్ని విన్నాయి, కొన్ని అలా నా స్టైల్లో నేను రాసుకున్నాను. అది అంటే అది ఎలాగైందంటే అది అంత సెంటిమెంట్ నేను ఇక్కడికి ఇంజనీరింగ్ అయిపోయి వచ్చిన తర్వాత మొదటిసారిగా నా పాట రికార్డింగ్ అయ్యి సీడీల రూపంలో బయటకు వచ్చింది ఆ 3 పాటలే. అబ్బా చాలా అద్భుతం సార్. రఘు కుంచే గారు పాడారు, జూపూడి సుమన్ గారు అని మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవాళ్ళు, ఆయన మ్యూజిక్ చేశారు. పద్మిని గారు అని చెప్పి ఆవిడ ప్రొడ్యూస్ చేశారు. రామానాయుడు గారి చేతుల మీదుగా ఫస్ట్ ఆల్బమ్ రిలీజ్ అయింది అప్పుడు. అంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు రాసుకున్నవి అవి నేను వాటిని భద్రంగా దాచిపెట్టుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత డివోషనల్ ఆల్బమ్ చేస్తున్నారు రాంబాబు అని, నీ దగ్గర ఏమన్నా ఉంటే ఇవ్వు అంటే నేను ఆ 3 ఇస్తే వాటిని అద్భుతంగా మ్యూజిక్ చేసి రఘు కుంచే గారితో పాడించి ఒక పెద్ద ఫంక్షన్ చేసి అవి రిలీజ్ చేశారు. అప్పుడు అసలు నాకు చాలా భలే అనిపించింది అనమాట, చెప్పలేని ఆనందం. అంటే ఫస్ట్ నేను ఎప్పుడో రాసుకున్నవి అవి అలా రావటం అది నాకు అంటే ఏదైతే సెంటిమెంటో నేను అంటే ఆయన్ని నమ్ముతాను, నేను ఆయన ద్వారానే ఇదంతా జరిగింది అనుకుంటాను. కలియుగ దైవం అవునండి, ఆయన ఆయన ద్వారా జరగకుండా నీ ద్వారా నా ద్వారా జరుగుద్దా మనం అనుకోవచ్చు. అంతేగాని సరే, నిన్న కాక మొన్న, మొన్నగాక అటు మొన్న ఒక సాహిత్యవేత్త, తెలుగు ప్రజలు మరిచిపోలేనటువంటి ఒక గొప్ప సాహిత్యవేత్త వీటూరు గారి పుట్టినరోజు జరిగింది. అవునండి. మరి వారి దగ్గర కొంతకాలం పనిచేసిన అనుభవం మీకు కూడా ఉంది. అవునండి. మరి అందుకని ప్రత్యేకంగా అసలు ఇవాళ మిమ్మల్ని తీసుకురావడానికి కారణం కూడా అదే సార్. నేను ఇవాళ మిమ్మల్ని తీసుకురావడానికి కారణం అదే. ఎందుకంటే వేటూరు గారి దగ్గర కొద్ది రోజులు చివరి రోజుల్లో మీరు పనిచేశారు. మరి వేటూరు గారు కుర్రతనంలో ఉండగా చాలా రకాల పాటలు రాశాడు. అవునండి. మరి ఆయన చివరి రోజు వరకు పాటలు రాస్తూనే ఉన్నారు. మరి ఆ రాసినట్లో ఎక్కడ కూడా ఏమీ తేడా రాకుండానే రాశారు. అవునండి. మరి ముసలితనంలో కూడా ఆయన కుర్రపాటలు చాలా రాశారు. మరి మీరు ఆయన దగ్గరగా పరిశీలించారు కదా. అవునండి. మరి ఆయన రచనా శైలిలో ఏమన్నా కొన్ని పట్టుకోగలిగారా, ఆయన రచనా శైలిని ఎంతవరకు మీరు పొందగలిగారు, ఆ అనుభవాలు కూడా కొద్ది చెప్పగలరు. అంటే తక్కువ కాలమే పనిచేశాను, అయినా అదృష్టం అందరికి రాలేదులో అదృష్టం అందరికి ఒక మహాదృష్టం అనుకుంటాను నేను. ఎందుకంటే అది మా ఫ్రెండ్ వల్ల అయింది, ఉమేష్ అని కో డైరెక్టరు. ఆయన నన్ను 2009 ఆయన దగ్గర జాయిన్ చేశాడు. ఒక 1 ఇయర్ పాటు ఆయనతో కలిసి ట్రావెల్ చేశాను. అంటే ఆ 1 సంవత్సర కాలం నా జీవితానికి సరిపడా నేను నేర్చుకున్నాను అనుకుంటాను. అంటే ఆయన ఇది నాయన ఇది నాయన ఇది అని చెప్పకపోయినా ఆయనతో పాటు ఉండి ఆయన రాసే విధానం కానీ ఆయన చెప్పే మాటలు కానీ ఆయనతో ట్రావెల్ అవ్వటం అనేది నా లైఫ్కి చాలా ప్లస్ అయింది. దురదృష్టవశాత్తు ఆయన ఇంకొంతకాలం ఉంటే నేను ఇంకా చాలా నేర్చుకునేవాడినేమో. అంటే నా ఒక్కడ దురదృష్టం కాదు, అది మొత్తం తెలుగు ప్రేక్షకుల సాహిత్యాభిమానులు కానీ పాటలను అభిమానించే వాళ్ళు కానీ తెలుగు సినిమా కానీ ఆయన ఉంటే ఇంకా చాలా బాగుండేది, మహా అద్భుతమైన పాటలు వచ్చేవి. నేనున్నప్పుడు మాత్రం ఆయన మిత్రుడు, వరుడు,
లీడర్ ఇలా చాలా సినిమాలు రాశారు. ఆయన చెప్తుంటే నేను జస్ట్ ఊరికే పేపర్ మీద ఫేర్ చేసేవాడిని అంతే. కానీ ఆ అదృష్టం నాకు కలిగినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇప్పుడైనా. కానీ అంటే ఆ మహానుభావుడి నుంచి నేర్చుకున్నది అసలు నాకు తెలిసి ఈ తరంలో కాదు ఆ తరంలో కాదు, అన్ని రకాల పాటల్ని ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే అరగంటలో పాట రాసేయగల దిట్ట ఆయన. అంటే నేను ఆయన గురించి పొగడటం కూడా నేను సరిపోనేమో, కానీ నేను అంటే ఆయన చెప్తుంటే జస్ట్ ట్యూన్ పెట్టుకుని వింటూ అలవోకగా అలా అలా చెప్తుంటే నేను రాసుకెళ్ళిపోవటమే, నాదే లేటు. ఇప్పుడు నేను పాటలు రాస్తున్నాను కదా, నేను పాటలు రాసేటప్పుడు నేను ఒక్కో పాట రాయాలంటే నాకు ఒకసారి ఒక రోజు పడుద్ది, ఒకసారి వారం రోజులు పడుద్ది, ఒకసారి 3 రోజులు 4 రోజులు పడుద్ది, ఒకసారి 4 రోజులు పట్టిన సందర్భం కూడా ఉంది. ఇప్పుడు ఒక పాటతో నేను కుస్తీ పడుతున్నా, 4 రోజుల నుంచి రాస్తున్నా, అవ్వట్లేదు అది. కానీ ఆయన ఏంటంటే అలవకగా రాసేస్తారు, అది ఎలాంటి పాట అయినా, భక్తి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా మాస్ అవ్వచ్చు, క్లాస్ అవ్వచ్చు, సెంటిమెంట్ అవ్వచ్చు. ఇంకా అసలు ఇక ఆ మహానుభావుని గురించి చెప్పడానికి నా దగ్గర అసలు ఇంకా మాటలు లేవు, ఇంకా అది అంతే. సాధారణంగా మనం ఎవరైనా సరే ఉన్న పదాలను వాడుకొని పాట రాస్తాం. అవునండి. ఆయన కొన్ని పదాలను అప్పటికప్పుడు తయారు చేయగలడు. అవునండి. మరి ఆ టెక్నిక్ ఏమైనా పట్టుకోగలిగారా మీరు? ఆ టెక్నిక్ అంటే అంత టెక్నిక్ నేను పట్టుకోలేదు కానండి, ఒక సిచ్యువేషన్ చెప్తే దాన్ని ఆయన ఏ విధంగా ఆలోచిస్తాడు అనేది, దాన్ని ఎలా మొదలెట్టి ఎలా తీసుకెళ్తారు అనే దాంట్లో నేను కొంచెం నేర్చుకుని, మొన్న ఈ మధ్య కౌశల్య కృష్ణమూర్తిలో ఒక ఫాదరు, ఒక పల్లెటూరు ఫాదరు రైతు, వాళ్ళ అమ్మాయి, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఎఫెక్షను, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అనేది, అంటే ఫస్ట్ టైం ఒక నేను ఇదివరకు అన్ని లవ్ సాంగ్స్ రాశాను, మొన్న సిచ్యువేషన్ సాంగ్ రాసినప్పుడు మాత్రం మా గురువుగారిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయన ఆశీస్సులతోనే రాశాను. ఆ పాట మంచి సక్సెస్ అయింది. ఇంకో విచిత్రం ఏంటంటే ఇప్పుడు జెమినీ టీవీలో అది 6కి ప్లే అవుతుంది. తెలుసు నాకు, జస్ట్ ఇప్పుడే సాంగ్ అయింది. అసలు ఇంకొక చిన్న ఇది సార్, నాకు మీ ఇంటి పేరు గోశాల, మీరు దక్షిణ భారతదేశంలో ఉన్నారు కాబట్టి అట్లా ఉంది, మరి అదే ఉత్తర భారతదేశంలో అయితే పిలిచే విధానం ఎట్లా ఉండిద్ది? ఏముందండి, శ్రేయ ఘోషల్ లాగా రాంబాబు ఘోషల్ అనేవాళ్ళేమో. శ్రేయ ఘోషల్ గారు మీ పాటలు ఏమైనా పాడారా? ఇప్పటి వరకు 3 పాటలు పాడారు. 3 పాటలు పాడారు కదా, ఆ పాటలో ఆ 3 ఒక పాట మా కోసం ఏమన్నా అంటే, అది యాజమాన్య గారి మ్యూజిక్ డైరెక్షన్లో దళపతి అనే మూవీ కోసం చేసిన పాట అండి. ఆడియో రిలీజ్ అయ్యి ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది, మేకింగ్ వీడియో కానీ యూట్యూబ్లో కానీ ఎఫ్ఎంలో అక్కడ ఇక్కడ. కానీ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, అది ఏదో ప్రాబ్లంతో ఆగింది. కానీ ఆ పాట మాత్రం యాజమాన్య గారికి నాకు ఇద్దరికి మంచి పేరు తెచ్చిపెట్టింది. యాజమాన్య గారే పాడారు. ఇంకొక ఇంటర్వ్యూలో ఎప్పుడన్నా మీరు యాజమాన్య గారు పిలిచినప్పుడు ఆయనతో ఆ పాట పాడించండి మీకు మాకు మధ్య ఏదో ఒక లింక్ అదో. అవునండి, నీకు నాకు మధ్య ఏదో ఉందే ఏదో ఉందే. ఆయన బాగా పాడతాడండి, ఆయన ఆంధ్ర అద్నన్ స్వామి. అవును సార్. శ్రేయ ఘోషల్తో అయిపోయింది సార్. మరి మధుప్రియ కూడా ఒక అద్భుతమైన పాట పడింది మీరు. అవునండి, మధుప్రియ అది కూడా, దానికి కూడా యాజమాన్య గారు, యాజమాన్య గారే. అది జొన్నలగడ్డ శ్రీనివాసరావు గారు అని ఎదురులేని మనిషి సినిమా డైరెక్టర్ గారు. ప్రేమెంత పనిచేసే నారాయణ సినిమా అది. అంటే అది ఫస్ట్ ఒక వేరే సింగర్తో పాడించామండి, అది పాడించిన తర్వాత అది ఎందుకో అంత అనిపించలేదు యాజమాన్య గారికి, నాకు కానీ డైరెక్టర్ గారికి కానీ. మేల్ వెర్షన్ యాజమాన్య గారు పాడారు, ఫీమేల్ వెర్షన్ అనుకున్నప్పుడు మధుప్రియ గారితో పాడిద్దామని యాజమాన్య గారు అన్నారు. నేను అన్నాను, సార్ ఆవిడ ఫోక్ సింగర్ కదా, ఇది లవ్ మెలోడీ సాంగ్ కదా, ఎలా సెట్ అవుతుందండి అన్నాను. అయితే నేను చెప్తున్నాను కదా ఒకసారి పాడించుద్దాం అన్నారు ఆయన. అంటే ఒక తెలంగాణ యాసలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ పాడే సింగర్తో ఫస్ట్ టైం ఒక మంచి లవ్ మెలోడీ సాంగ్ పాడించింది యాజమాన్య గారు. కానీ ఆ పాట కూడా జనాల్లోకి బాగా వెళ్ళింది, బాగా హిట్ అయింది.
మధుప్రియ గారికి పేరు వచ్చింది, నాకు పేరు వచ్చింది, అందరూ ఈ బుజ్జిగాడికి నచ్చావే అనే పాట అనమాట. ఆ పిల్ల అనేది యాజమాన్య గారు అది, ఆ పిల్ల అని పిలవటంతోనే ఆ పిల్లకి ఒక లైఫ్ వచ్చింది. అవునండి, సినిమా ఫీల్డ్ లో ఒక లైఫ్ వచ్చింది. అంటే అప్పటి వరకు కూడాను ఒక ఫోక్ సింగర్ గా ఉన్న పిల్ల అవునండి సినిమా ఫీల్డ్ లోకి వచ్చేసింది ఆ పిల్ల. ఇప్పుడు మొన్న కూడా మధుప్రియ గారు ఇప్పుడు ఇది సరిలేరు నీకెవర్లో మంచి మంచి పాట పాడింది, ఇప్పుడు తను కూడా మంచి సినిమాలు పాడుతుంది. అదే సార్ నేను అంటుంది, ఆ పిల్ల మీ పాటతో పిల్ల నుంచి ఏది ఫోక్ పిల్ల నుంచి సినిమా పిల్లగా మారింది. అవునండి, అది నేననేది అది సార్. అలాగే అనుకోవాలి, అది అంత యాజమాన్య గారిదండి. ఇక ఇంకొకటి సార్, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ రెండిటిని ఒక ఊపు ఊపేసిన సినిమాలు ఉన్నాయి, మజిలీ, అర్జున్ రెడ్డి. ఈ రెండిట్లో మీ తాలూకా కలము హస్తం రెండు ఉన్నాయి. అసలు అర్జున్ రెడ్డిలోకి మీరు ఎట్లా ఎంటర్ అయ్యారు? అర్జున్ రెడ్డి సినిమా అది వచ్చి 2.5 ఇయర్స్ అవుతుంది, మర్చిపోలేరు ఇప్పటికి, ఇప్పటికీ మర్చిపోలేరు. ఇంకా జనాల్లో నాతోనే ఉంది ఆ పేరు కానీ ఆ సినిమా కానీ. ఆ సినిమా లేకపోతే రాంబాబు గోసాల అనేవాడు అంతగా తెలిసేవాడు కాదు. ఆ సినిమాతోనే నాకు బ్రేక్ వచ్చింది, గవర్నమెంట్ నుంచి అవార్డు వచ్చింది. అంటే చాలా నా లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అండి. ఇప్పుడు అందరికీ ఫస్ట్ సినిమా గుర్తుండిపోద్ది మామూలుగా, కానీ నాకు ఏంటంటే అంతకుముందు ఇప్పుడు నేను అర్జున్ రెడ్డి కంటే ముందు నాని గారిది మజ్ను రాశాను, ఉయ్యాల జంపాల రాశాను, కొన్ని రాశాను, హిట్స్ అయ్యాయి. ఇప్పటికీ ఒక చిన్న మాట చెప్తాను సార్, మా ఇంట్లో పిల్లలకి ఉయ్యాల జంపాల వస్తే ఎన్నిసార్లు అయినా చూస్తూ ఉంటారండి ఆ సినిమా. ఉయ్యాలైనా జంపాలైనా అంటే చాలు. అసలు మా అమ్మాయి అయితే ఇంకేది వద్దు అదే పెట్టు అంటారు. అవునండి, చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి చాలా కనెక్ట్ అయిపోయిన సినిమా అది. చిన్నపిల్లలు ఆ పాట అంటే కూడాను, ఎందుకంటే ఒక తల్లి ఉయ్యాల జంపాల పాడినట్టు అటువంటి చక్కటి పాట రాశారు. మరి ఆ పాటని గవర్నమెంట్ వాళ్ళు మరి చూసారో లేదో నాకైతే తెలియదు కదండి. నిజంగా కొన్ని ప్రశ్న ఏంటంటే, దాని సినిమా కూడా నాగార్జున గారు కదా నిర్మాత, నిర్మాత నాగార్జున గారు, మరి అటువంటి ఆయన కూడా మరి ఆ సెలక్షన్ కమిటీకి పంపాడో లేదో తెలియదు. తెలియదండి అది. అంటే కొన్ని సార్లు అన్నీ బాగున్నా మనకి ముడి చేయి చూపిస్తూ ఉంటారు. అవునండి, మరి ఈ ఫీల్డ్లో ఉన్న ఎత్తు పొలాలు, ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు చూసారా, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఎత్తులోకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ దిగాలి, ఎత్తు చూడాలి, పల్లం చూడాలి. అంటే ఆ స్వామి అక్కడే నాకు చెప్పేశాడు జీవితం అంటే ఏంటని. ఆయన దగ్గరికి వెళ్ళే లోపే నాకు అర్థమైపోయింది, నేను సైకిల్ మీద బయలుదేరటం చాలా హైట్కి అంటే ఆయాసం వచ్చేటట్టు సైకిల్ దొక్కి ఒక 1/2 అవరు మళ్ళీ ఫ్రీగా కిందకి డౌన్లోకి వెళ్ళిపోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి అప్పుడే అర్థమైపోయింది, అరే నువ్వు ఫస్ట్ కొంచెం కష్టపడు తర్వాత హ్యాపీగా ఉంటావు అనేది నాకు అక్కడే చెప్పేశాడు. మనకి ఇప్పుడు ఒక కాలర్ వచ్చారండి, లైన్లోకి వచ్చారు, మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, సుజాత గారు బాగున్నారా? లేదు, సుజిత అండి. సుజిత, ఓకే ఓకే, బాగున్నారా? బాగున్నానండి. ఇప్పుడు మనతో సినిమా రైటర్ లిరిసిస్ట్ శ్రీ రాంబాబు గారు ఉన్నారు సార్, ఉన్నారండి, వారితో మాట్లాడతారా? యా మాట్లాడతానండి. నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ అండి. యా హాయ్ అండి. మీరు ఇప్పటి వరకు రాసిన పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట మా కోసం ఏదైనా పాడి వినిపిస్తారా? ఓ, అంటే నాకు యాక్చువల్గా పాడటం రాదండి, మీరు అడిగారు కాబట్టి ఊరికే పల్లవలో ఏమన్నా ఒక 2 లైన్లు ట్రై చేస్తాను. నాకు అంటే ఈ పిల్లాడు పాడు పిల్లాడు కాదండి, ఈ పిల్లాడు ఎప్పుడు కూడాను పాడించే పిల్లాడు అయిపోయాడు, పిల్లలతో పాడించాడు, కానీ ఈ పిల్లాడు పాడు పిల్లాడుగా మారలా. అయ్యో అదేం లేదు. అంటే నాకు ఇష్టమైన పాట అంటే మజ్ను సినిమాలో అండి, నాని గారిది, అది నాకు ఇష్టం. జస్ట్ ఊరికి 1-2 లైన్లు పాడతాను. కలయిదో నిజమిదో తెలియదే మరియలా,
జారే జారే చిన్ని గుండె చెయ్యి జారేనే అలా అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసేనే ఇలా పదమని నీ వైపు తరుముతోంది నన్నిలా నా మాట వినదు మనసు ఏంటిలా కుదురుగా కాసేపు ఉండనీదులే ఇలా పదే పదే ఇదే నీ వల్లనే జారే జారే చిన్ని గుండె చెయ్యి జారేనే అలా అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసేనే ఇలా. థ్యాంక్ యూ సార్. మరి పాడటం రాలేదని ఇంత బాగా పాడారు? లేదండి, నేను సరిగ్గా పాడలేదు ఏదో. లేదండి, చాలా బాగా పాడారు, చాలా బాగా. అయ్యో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. చెప్పండి. రాంబాబు గారు చాలా సినిమాల్లో రాశారు కదా, మరి ఆయన రాసిన సినిమాల పేర్లు కూడా కొన్ని ఆల్రెడీ మనకి రివీల్ అయినాయి, కొన్ని రివీల్ అయినాయి. అర్జున్ రెడ్డి అని, మజును అని, ఉయ్యాల జంపాలని, కౌశల్య కృష్ణమూర్తి అని, ఇట్లా కొన్ని సినిమాల పేర్లు ఆల్రెడీ మీకు ఇప్పుడు రివీల్ అయి ఉంటాయి కదా. వీటిలో మీరు ఏదన్నా పాట ఆయన పాడిని, ఆయన రాసిన ఏమన్నా మీకు వచ్చా? అయ్యో నేను పర్లేనండి. ఇప్పుడు ఆయన్ని పాడలేరా అన్నారు కదా, మరి మీకు ఏ పాట ఇష్టమో చెప్పండి పోనీ. అంటే నేను రాసిన పాటలు మీరు వింటే గనక వాటిల్లో ఏదన్నా ఇష్టమైతే చెప్పండి. ఇది ఉయ్యాల జంపాలలో నిజంగా ఇది నేనే. అవునండి, మంచి పాట. నేనండి, మీరు నాతో పాడిస్తున్నారు, పాడాలంటారా? లేదు, ఒక్క లైన్ మా కోసం జస్ట్ అలా హామ్ చేస్తారా? నిజంగా ఇది నేనేనా, ఉయ్యాల జంపాల ఊగేను నా ఊహలే, ఇదంతా నీ మాయేనా, గుండెల్లో జల్లంటు ఉల్లాసము పొంగెలే, కనులే కలిసే మనసే మురిసే ఆనందం ఆకాశ మంచుల్ని తాకిందిలే, నిజమై ఎదుట నీడై వెనుక దాగుంది నువ్వేలే. నెక్స్ట్ టైం సింగర్ గా కూడా చూడాలనుకుంటున్నామండి మేము. అయ్యో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే మేడం, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. సార్ నాకు అసలు ఒక డౌట్ సార్, మీరు ఇప్పటి వరకు రాసిన పాటల్లో మీరు పాట రాసిన తర్వాత, ఎందుకంటే నాకు తెలిసి నేను మీ ఇంటర్వ్యూలు చాలా చూశాను, చూసిన తర్వాత వాటిల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పాట రాసిన తర్వాత మార్పు చేయటం అన్నది జరగలేదు మ్యాక్సిమం. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? అదేం లేదండి, అంటే కొన్ని కొన్ని చిన్న చిన్నవి జరుగుతాయి. కానీ చిన్న చిన్న అంటే అవి నల్లిఫైడ్ అండి, అవి నల్లిఫైడ్. ఇప్పుడు పాట రాసి ఈ పాట రికార్డింగ్ చేసుకున్న తర్వాత కూడా ఈ పాట తీసుకొని పెట్టేయండి అని అంటే కొన్ని కొన్ని ఉంటాయి. అసలు అట్లా కాకుండా మీరు రాశారు పాట రాశారంటే ఓ దీంట్లో పదాలన్నీ బాగానే ఉన్నాయి అంటే, ఇప్పుడు ఒక్కోసారి మీటర్లో పట్టకపోతే దానికి బదులు చిన్న పదం మార్చి ఏదో పెడతా ఉంటారు. అవునండి అవును, మ్యాటరు మీటరు రెండు ఉంటాయి పాటల్లో. అవునండి, ఎందుకంటే మ్యాటర్ ఉండాలి, అట్ ది సేమ్ టైం మీటర్లో ఉండాలి, ట్యూన్ మీటర్లో ఉండాలి. ఈ రెండింటికి ఒక్కసారి ఏంటంటే ఒక పదానికి బదులు ఒక పదం చెప్పవచ్చు. అవునండి, అట్లా 98% మీరు రాసినట్లో మ్యాటర్ మీటర్తో రాశారు. మ్యాటర్ మీటర్ కలిసి ఉన్నాయి ఆ పాటల్లో, ట్యూన్కే రాస్తాం కాబట్టి మీటర్లోనే ఉంటాయండి మ్యాక్సిమం. మ్యాక్సిమం ఉంటాయి కానీ మ్యాక్సిమం కాదు, 100% ట్యూన్కి రాసినప్పుడు అంటే కొంచెం అలవాటైన గీత రచయితలు అయితే ట్యూన్కి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు చక్కగా ల్యాండ్ అయ్యేటట్టు రాస్తారు. ఎవరన్నా కొంచెం కొత్త వాళ్ళు అయితే కొంచెం అటు ఇటు అవుతుంది, దాన్ని సరి చేసుకో. అసలు పూర్తిగా ట్యూనే లేకుండా రాసిన దానికి కూడా అట్లా సరిపోయినట్టు రాశారు మీరు? అవునండి, ట్యూన్ లేకుండా కూడా రాశాను, ట్యూన్ లేకుండా కూడా రాశారు. ఎందుకంటే నేను మీ ఇంటర్వ్యూలు చాలా చెక్ చేశాను కాబట్టి. అసలు నా ఫస్ట్ సినిమాకే ట్యూన్ లేకుండా రాశాను. అసలు మీరే చెప్పారు కదా, ఇంట్లో దేవుడి గుడి దగ్గర కూర్చొని మూడు రాశాను అన్నారు, ఆ మూడు ఆల్రెడీ వచ్చేసినాయి. అవునా, మరి ఆ పాటల్లో నుంచి ఏదన్నా ఒక్క పాట ఫస్ట్ రికార్డింగ్, ఎందుకంటే
మొదటి అనుభవం. ఇప్పుడు జనరల్గా ఏంటంటే యూత్ అంతా ఫస్ట్ అనుభవం అంటున్నారు చూసారా, అట్లా ఫస్ట్ దాని మీద ఎంతో కొంత ప్రేమ ఉంటుందండి. అవునండి. మరి ఆ ఒక్క చిన్న పదమైన దాంట్లో ఫస్ట్ పాటలు, అది వెంకటేశ్వర స్వామి ఆల్బమ్ అండి, అది సినిమా పాట కాదు. మంగళమూర్తి విహో మహిమ స్వరూపి విహో అలా అలా వస్తుందండి నాకు. అంటే చాలా రోజులు అయింది గుర్తులేదు, సడన్గా మీరు అంటే డివోషనల్ అడుగుతారు అనుకోలేదు. ఈ సినిమాలు అయితే కొంచెం అలా సినిమాలు అయితే అలవాటు. అయితే ఇక్కడ మీరు ఇంచుమించు ప్రస్తుతానికి 23 సినిమాలు రాశారు సార్. రిలీజ్ అయిన సినిమాలు అయితే 25 అండి. 25 రిలీజ్ అయినాయి. 25 రిలీజ్ అయినాయి అంటే పావు సెంచరీ. అయితే ఆల్రెడీ ఒక 10 సినిమాలు రాసేస్తున్నాయండి. ఇప్పుడు ఒక 5 సినిమాలు రాస్తున్నాను. అంతే. తెలుగు సాహిత్యంలో మిత్రలాభం అన్నది ఒక అద్భుతమైనటువంటి పుస్తకం. ఓకే. ఆ పుస్తకం మీ జీవితానికి ఎట్లా ఉపయోగపడింది? మిత్రుల వల్ల మీరేమన్నా లాభ పొందారా? అవునండి. అది మా శ్రోతలకు కొద్దిగా, ఎందుకంటే ఇవాళ ఫ్రెండ్షిప్ అంటే ఏముంది, పోకిరి ఆశాలు వేసుకుంటారు, పోకిరి ఆశాలు వేసం. కానీ నిజంగా నిస్వార్థంతో చేసే ఫ్రెండ్షిప్ ఎప్పుడు కూడాను అది వాళ్ళు ఎట్లా ఉన్నా సరే మనం బాగా కోరుకుంటారు అన్నది. అది కొద్దిగా నా జీవితంలో మా అమ్మా నాన్న నాకు జన్మనిస్తే తర్వాత ప్లేస్ ఎవరన్నా ఉన్నారు అంటే మా ఫ్యామిలీ కాకుండా మా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ అండి. ఎందుకంటే ఒక పల్లెటూరు నుంచి వచ్చాను, నా ఇక్కడ ఉండటానికి తినడానికి కూడా లేని పరిస్థితి. మాది రైతు కుటుంబం. ఆ టైంలో నా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ 4-5 సంవత్సరాలు వాళ్ళతోనే పెట్టుకుని నేను అవకాశాల కోసం తిరుగుతుంటే, అంటే వాళ్ళకు కూడా జాబులు లేవు, నాతో పాటు ఇంజనీరింగ్ అయ్యి వచ్చాం, వాళ్ళు కోర్సులు నేర్చుకుంటున్నారు, వాళ్ళకు కూడా అంత డబ్బులను వాళ్ళకు కూడా ఇంటి దగ్గర నుంచి పంపించటమే. ఒక ఎస్ఆర్ నగర్లో రూమ్ తీసుకుని ఒక రూమ్లో ఉంటూ నేనేమో ఇటు ట్రయల్ చేసుకునేవాడిని, వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేవాళ్ళు. కొంతమందికి వచ్చాయి జాబులు, కొంతమందికి రాలేదు. అయినా సరే ఉన్నా లేకపోయినా ఎప్పుడు మనం మన ఇంట్లో ఖాళీగా కూర్చుంటే మన అమ్మా నాన్న కూడా ఒకరోజు 2 రోజులు చూసి ఏదో ఒకటి చేయొచ్చు కదా అని ఒక మాట అంటారు, ఏదో పని చేసుకోవచ్చు కదా అన్నట్టుగా. కానీ 4-5 సంవత్సరాల్లో నా ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా ఆ మాట అనలేదండి. అదే ఒక మాట ఉందండి, చల్ల చెలియల కట్ట దాటింది అన్న పదం అచ్చ తెలుగులో, చల్ల చెలియల కట్ట. ఓకే. అటువంటి పదం ఎప్పుడూ ఎదురవ్వలేదు. మరి ఈ పదం మూలానే మిత్రలాభం అన్నదానికి ఒక అర్థం మీరు చెప్పచ్చు. ఎందుకనంటే అండి, నా మొదటి సినిమా అవకాశం వచ్చింది కూడా మాగంటి రామ్జీ అని, ఏలూరు ఇప్పుడు మాజీ ఎంపీ గారు మాగంటి బాబు గారు పెద్ద అబ్బాయి, వాడు నేను ఇంజనీరింగ్లో క్లాస్మేట్స్. ఎక్కడ సార్ అది? ఏలూరు సిఆర్రెడ్డి కాలేజ్. నిన్ను రోడ్డు మీద చూసిన దిల్లగ్గా ఎత్తు. అవునండి, అదే కాలేజ్. ఏలూరు సిఆర్రెడ్డి కాలేజీలో చదువుకున్నప్పుడు వాడు ఫ్రెండ్. వాళ్ళ తాతగారు గ్యాంగ్ లీడరు, ఖైదీ నెంబర్ 786, చాలా అలా సినిమాలు చాలా ప్రొడ్యూస్ చేశారు పెద్ద సినిమాలు. వాళ్ళ నాన్నగారు తాళి రవీంద్రనాథ్ చౌదరి. అవునండి. వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ గారు తాళి, మనోహరం, ప్రాణం అవన్నీ తీశారండి. ఈవీవి సత్యనారాయణ. అవునండి. అయితే ఈవీవి గారు వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళకి పరిచయం ఉంది. సత్యబాబు గారు ఏంటంటే ఈవీవి గారికి కజిన్. ఈ సత్యబాబు ఆయన వియ్యాల వారు కేయాలని సినిమా చేస్తున్నాను. నా అంతటి నేను ఒకసారి వెళ్ళి కలిసాను ఆయన్ని. ఇవి అంటే సత్యబాబు గారిని కలవలేదు, లగడపాటి శ్రీధర్ గారు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి నేను మామూలుగా నా ట్రయల్స్లో నేను వెళ్ళి కలిశాను. కలిస్తే చూద్దాంలే అన్నారు, వచ్చేసాను. తర్వాత అరే ఇలా తెలుసు కదా, ఒకసారి నువ్వు వస్తే నాకు ఏమన్నా హెల్ప్ అవుతుంది ఏమని అంటే నడు అని చెప్పి వాడు కార్ తీసుకుని తీసుకెళ్ళి పరిచయం చేశాడు. పరిచయం చేస్తే నీ దగ్గర ఉన్న పాటలు పాడు వినిపించండి అన్నారు సత్యబాబు గారు. నా దగ్గర ఉన్న ఒక 4-5 పాటలు వినిపించాను. వినిపించిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఒక సరే నేను కాల్ చేస్తాను, నీ నెంబర్ ఇచ్చెళ్ళు అన్నారు. 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, కాల్ లేదు ఏం లేదు, ఇంకా పిలవర్లే అనుకున్నాను. నాకు మామూలుగా మార్నింగ్ టైము ఎస్ఆర్ నగర్లో ఒక లైబ్రరీ ఉంటుందండి. పొద్దున్నప్పుడు నాకు వర్క్ ఏమి ఉండేది కదా, జాబ్ చేయట్లేదు కదా,
ఒకవేళ ఏదైనా టెస్టింగ్ టూల్స్ వరాకిలు క్లాసులు అంటే అది ఈవినింగ్ పెట్టుకున్నా. మార్నింగ్ టైము లైబ్రరీకి వెళ్ళి పేపర్లన్నీ చదివేసి తర్వాత బుక్స్, ఆ పేపర్లో కూడా సినిమా పేజెస్ ఉంది, ఏ సినిమా స్టార్ట్ అవుతుంది, ఎవరిని కలవాలి, ఏంటనేది ఇదే ఉండేది. అలా ఉంటే ఒకరోజు ఫోన్ వచ్చింది. నేను లైబ్రరీలో సైలెంట్ మోడ్లో ఉంటుంది కదా ఫోను, బయటకు వచ్చి చూసుకుంటే మిస్డ్ కాల్ ఉంది. ఎవరని చేస్తే నేను డైరెక్టర్, అదే నేను సత్యబాబును అమ్మన్నాను. ఏ సత్యబాబు గారు అని అంటే ఈ సత్యబాబు గారిని. ఏ సత్యబాబు గారు? ఈ సత్యబాబు గారు. ఏ సత్యబాబు గారు? ఆయన అన్నాడు ఈ సత్యబాబు గారిని. ఇంకా సార్ ఏంటి సార్ అంటే ఒకసారి నువ్వు రా ఆఫీస్కి అన్నాండి. వెళ్ళిన తర్వాత అప్పుడు ఒక మూడు పాటలు వినిపించావు కదా, అవి ఒకసారి వినిపించానండి. వినిపించాను అప్పుడు ఆయన ట్యూన్ లేకుండా ఒక పాట రాయి, నేను సిచ్యువేషన్ చెప్తా అని చెప్పి ఆయన సిచ్యువేషన్ చెప్పి నాకు రెండు రోజులు టైం ఇచ్చారండి. నేను రాసుకుని తీసుకెళ్ళా, తీసుకెళ్తే ఆయన విన్నాడు, బాగుందన్నారు. తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా కూర్చొని విన్నారు, వాళ్ళకి కూడా బాగుందన్నారు. అప్పుడు లగడపాటి శ్రీధర్ గారు రూమ్కి తీసుకెళ్ళి లోపలికి వెళ్తే రమణ గోగులు గారు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టరు, ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఇంకా ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారు, ఇంక వీళ్ళు చాలా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. నాకేమో కొత్త, నువ్వు ఏదో పాట రాసేవంట కదా పాడు అన్నారు. నాకేమో కాళ్ళ చేతులు వణుకు షివరింగ్, అంటే ఏం భయపడకు, నువ్వేమనుకున్నావో ఏ ట్యూన్ అనుకున్నావో ఆ ట్యూన్లో పాడేయన్నారు. నేను అది పాడి వినిపించానండి. అందరూ సూపర్, ఈ దీనికి ఇది పర్ఫెక్ట్, బాగుంది, బాగా రాసావు, చాలా ట్రెండీగా కొత్త పదాలు ఉన్నాయి దీంట్లో అని చెప్పేసి నేను రాసిన దానికే కొంచెం ఇంచుమించు అదే ట్యూన్కి సార్ మ్యూజిక్ చేసేవారు అన్నమాట. అయితే అక్కడ ఆ పాట పాడింది విజయలక్ష్మి గారు అని, ఇప్పుడు మ్యూజిక్ దానికి ఆవిడ ప్రెసిడెంట్ ఏదో సంథింగ్. మా ఊరు దగ్గర గాలాయిగూడెం అని అక్కడ అచ్చమ్మ పేరెంట్ వాళ్ళ తిరణాలని జరిగాయండి. నైట్లు ఆ నాలుగైదు రోజులు తిరణాలు జరిగేటప్పుడు ఒకరోజు హరిచంద్ర నాటకం, ఒకరోజు రామాంజనేయ యుద్ధం, ఒకరోజు బ్రహ్మంగారి చరిత్ర, ఒకరోజు చింతామణి, అలా వేసి ఏదో ఒకరోజు ఒక మ్యూజికల్ నైట్ పెట్టేవాళ్ళు అండి. ఏదో రోషన్ ఆర్కెస్ట్రా సంథింగ్ ఏదో వైజాగ్ది భీమవారు ఉంది ఏవో ఆర్కెస్ట్రాలు ఉండేవి అన్నమాట మా సైడ్. ఆ ఆర్కెస్ట్రాలో పాడటానికి విజయలక్ష్మి గారు అక్కడికి వచ్చేవాళ్ళు. ఆ ఈటీవీ యాంకర్ విజయలక్ష్మి అనేవాళ్ళు అనమాట అప్పుడు ఆవిడ్ని. తెలుసు. అయితే మేము, మాకు 10 కిలోమీటర్స్ అండి అది, నైట్ 10 కో 11 కో స్టార్ట్ అయ్యేది ప్రోగ్రాం. మేము నైట్ భోజనం చేసేసి కుర్రాళ్ళం సైకిల్ వేసుకుని ఒక్కొక్క సైకిల్కి ఇద్దరు వెనకాల క్యారేజ్ మీద ఒకటి తొక్కేవాడు, ఒకళ్ళు మధ్యలో తొక్కపోతే వెనక నుంచి కాల్ వేసి తొక్కటం, వాడికి సపోర్ట్ చేయటం అనమాట. నైట్ టైము అవి రోడ్లు అంటే డొంక రోడ్లలో ఉండండి, మట్టి రోడ్లు గుంతలు ఉండేవి. అంత కష్టపడి వెళ్ళి సైకిల్ లైట్లు ఉండేవి, లైట్ డైనమోలు లేవు, డైనమోలు లేవు, లైట్లు లేవు, ఏమీ లేవు, ఊరికే ఇంక వెళ్ళిపోవటమే. అలా స్ట్రీట్ లైట్లు ఉండవు, స్ట్రీట్ లైట్లు ఉండవు. అంటే ఇదంతా 20 ఇయర్స్ బ్యాక్ స్టోరీ. అలా వెళ్ళిపోయి ఆవిడ పాటలు పాడుతుంటే మేము ఎంజాయ్ చేసి వచ్చేవాడు. అది కూడా చూడండి ఎలాగైందో, నా ఫస్ట్ పాట ఆవిడ ఇక్కడ పాడారు సినిమాలో విజయలక్ష్మి గారికి. అప్పుడు చెప్పాను నేను, ఇలా మీరు పాడినప్పుడు మేము అలా వచ్చేవాడినండి నేను అంటే అన్నీ అలా. ఏదైతే దేనికోసమైతే నేను పరిగెత్తానో ఇక్కడికి వచ్చిన తర్వాత దాంతోనే స్టార్ట్ అయ్యాయి. అదే అదే నేను అప్పుడు వెంకటేశ్వర పాట రాసడానికి గుడి దగ్గరికి పరిగెత్తుకెళ్ళా, ఆ పాటే బయటకు వచ్చింది. ఏ సింగర్ అయితే వస్తుందన్నారని నేను నైట్లు పరిగెత్తుకుని వెళ్ళి పాటలో విని ఎంజాయ్ చేయడానికి వెళ్ళాను, ఆవిడే ఇక్కడ నా ఫస్ట్ పాట పాడింది. ఫస్ట్ పాట పాడారు. ఇది కాకతాళీయం. అవునండి, కాకి వాలింది పండు పడింది, అది కాకతాళీయంగా జరిగింది. అవునండి, ఇది అందరికీ అనుకున్నట్టు ఉండదు. సార్ మరి ఇంజనీరింగ్ చదివారు కదా, మరి ఇంజనీరింగ్ చదివి పాటలు రాసే టైంకి ఏదైనా జాబ్ చేసి అందులోనూ పల్లెటూరు నుంచి వచ్చారు, పేరెంట్స్ కూడాను ఇంజనీరింగ్ చదివించడానికి చాలా కష్టపడతారు. అవునండి, మరి అంత ఖర్చు పెట్టాం కదా, మరి ఉద్యోగం చేసుకోవచ్చు కదా ఈ పాటలు రాస్తే ఏంటి అని ఇంట్లో మీకు ప్రెజర్ ఎక్కువ ఉండేదా? అంటే మా నాన్నగారికి నా మీద కొంచెం చాలా నమ్మకం ఎక్కువ, కొంచెం కాదు చాలా. అంటే నేను జాబ్ అనే వచ్చాను ఇక్కడికి, నేను ఏదో రాస్తున్నానంటే మా నాన్నగారికి లైట్గా తెలుసు, కానీ ఎప్పుడు నన్ను నువ్వు జాబ్ ట్రై చేయకుండా జాబ్కి వెళ్ళకుండా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని అడగలేదండి మా నాన్నగారు. ఎప్పుడు అడగల, ఆయనకి తెలిసినా అడగల నన్ను. అవును, వాడికి ఇంట్రెస్ట్ ఉందేమోలే అనుకున్నారు, కానీ మరీ 4 సంవత్సరాలు ఖాళీగా ఉండి ట్రై చేసి అంత ఇంట్రెస్ట్ ఉందనుకోలేదు వాళ్ళు. అయితే
వియాల వారికాయలు రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఎక్కడో మారుమూల పల్లెటూళ్ళలో వ్యవసాయం పని చేసుకునే వాళ్ళు వాళ్ళు, నేను వచ్చి ఇక్కడ పాట రాసి నా ఫస్ట్ సినిమా పాట రాసినప్పుడే ఈటీవీలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిందండి, రమణ గోగులు గారు, అనంత్ శ్రీరామ్ గారు, నేను. ఇప్పుడు సింగర్ గీతామాదిరి గారు ఉన్నారు కదండి, ఆవిడ యాంకర్ ఆ ప్రోగ్రామ్కి. బీట్స్ అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది ఈటీవీలో, వీరవరకాయలు సినిమా రిలీజ్కి ముందు అది చేశారు. అది మా అమ్మ నాన్న మా ఊళ్ళో చాలామంది చూసి కొంచెం అప్పుడు కొంచెం మా నాన్న హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తర్వాత ఏవో చిన్న చిన్న సినిమాలు వచ్చాయి కానీ నాకు బ్రేక్ రాలేదండి, ఇంకా లేట్ అయిపోతుందని నేనే వేరే ఫ్రెండ్ ద్వారా, శ్రీనివాస్ అని ఆయన ద్వారా, ఐసిఐసిఐ బ్యాంక్లో జాబ్ జాయిన్ అయ్యానండి. ఆ జాబ్ చేసుకుంటూ ట్రయల్స్ చేస్తూ ఉండేవాడిని. కానీ ఈ బ్యాంక్ జాబ్లు అంటే పొద్దున్న వెళ్తే నైట్ వరకు ఉంటుంది. ఎవరన్నా ప్రొడ్యూసర్ని కలవాలన్నా, డైరెక్టర్ని కలవాలన్నా, ఎవరన్నా మ్యూజిక్ డైరెక్టర్ పిలిచినప్పుడు మనం గవాలని వెళ్ళాలన్నా అవదండి, చాలా ప్రాబ్లమ్గా ఉండేది. కానీ బయట అనేవాళ్ళు పాట రాయటమే కదా, దానికి దీనికి సంబంధమే ఉంది, జాబ్ చేసుకుంటూ నువ్వు రాసుకోవచ్చు కదా, ఎందుకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదని, సినిమాలని పాటలని ఎలా తిరుగుతున్నావని వేరే వాళ్ళు కూడా చాలామంది అన్నారు. కానీ నాకెందుకో ఏదో ఒక సాకు చూపించి జాబ్ మానేయాలని నేను డిసైడ్ అయిపోయాను. అయితే మా ఫ్రెండ్ ఎప్పటి నుంచో నాకు పరిచయం, అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి, విరించి వర్మ అని, ఆయన ఉయ్యాల జంపాలనే సినిమా చేస్తున్నాను చేస్తూ ఆయన దాంట్లో నాకు ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా హిట్ అయిన తర్వాత ఇక్కడ కూడా మిత్రలాభమే మీకు, ఆ సినిమా హిట్ అయిన తర్వాత మిత్రలాభమే ఎక్కువ ఉందండి నా లైఫ్లో. ఆ సినిమా హిట్ అయిన తర్వాత ఇంకా నేను దాన్ని సాగ్గా చూపించి నేను జాబ్ మానేశానండి. అక్కడి నుంచి మళ్ళీ ఆయనే మజ్ను సినిమాకి అవకాశం ఇచ్చాడు. అది నాకు చాలా మంచి పేరు వచ్చింది. తర్వాత ఉమేష్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన నీది నాది ఒకే కథ అనే సినిమాకి పనిచేస్తున్నప్పుడు నేను ఆ సినిమాలో ఒక పాట రాశాను నీది నాది ఒకే కథకి. ఆ పరిచయంతో ఆ సినిమాకి పనిచేసే కెమెరామెన్ అర్జున్ రెడ్డి సినిమాకి పనిచేస్తున్నాడు. ఆ ఉమేష్ అన్న ఆయన నువ్వు రా నేను తీసుకెళ్తానని ఆయన బైక్ మీద తీసుకుని వెళ్ళి ఆ కెమెరామెన్కి పరిచయం చేస్తే ఆయన కోడైరెక్టర్ గిరి గారికి పరిచయం చేశాడు. ఇప్పుడు కోడైరెక్టర్ గిరి గారు అంటే ఇప్పుడు తమిళ్లో ఆదిత్య వర్మని డైరెక్షన్ చేశాడు ఆయన. ఆయన సందీప్ గారికి పరిచయం చేస్తే అలా అర్జున్ రెడ్డి వర్కౌట్ అయింది. ఇక్కడ మిత్రలాభమే అన్నీ అండి, ఎక్కడికి వెళ్ళిన మిత్ర ప్రతి లింకప్ స్నేహితుల ద్వారానే అయింది. అంటే ఆ పరిచయం అలా, అంటే ఆ ర్యాపో అది మెయింటైన్ చేశాను నేను. అదే సార్, నేను మిత్రలాభం పొందాలి అంటే అది ఎంతో అదృష్టం కలిగి ఉండాలి సార్. కొంతమందికి ఎంతసేపు మిత్రుల వల్ల లాభం కాదు కదా, నష్టాలు జరుగుతూ ఉంటాయి. అది ఉంటే ఇది ఉంటాయండి. కాకపోతే దేవుడు మనకు కొన్ని ఇవ్వలేదు అనుకున్నప్పుడు మిత్రుల రూపంలో కొంతమందిని ఇస్తాడు. మరి ఆ మిత్రుల ద్వారా లాభపడిన వ్యక్తులుగా, మరి మీ మిత్రులు మీకు ఎప్పుడైనా సలహాలు ఇచ్చారా? సలహా అంటే లేదండి, సలహా ఇవ్వలేదు. ప్రోత్సాహమే కానీ సలహాలు ఏమి ఇవ్వలేదా? అంటే వాళ్ళకి సినిమా ఫీల్డ్ గురించి అంత అవగాహన లేదు. సినిమా చూడటం, ఎంజాయ్ చేయటం, మరి పెద్ద హీరోలకు రాయొచ్చు కదా, మంచి హిట్ సాంగ్స్ రాయిరా అని ఇలా అంటారు. రాసేటప్పుడు సాంగ్ మామూలుగా అది జనాల్లో హిట్ అయితే హిట్ ఛానల్ నుంచి రాస్తున్నావు కదా, ఇంకెప్పుడు నువ్వు చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, ఎన్టీఆర్ మహేష్కి రాస్తావు అని అంటూ ఉంటారు. కానీ ఏదన్నా ఇప్పుడు ఈ అర్జున్ రెడ్డి కానీ, మజిలీ కానీ ఈ పాటలు హిట్ అయినప్పుడు కూడా బాగా రాసేవరా, చాలా బాగున్నాయి, ఇదే మెయింటైన్ చెయ్యి అని నాకు కొంచెం ప్రోత్సహిస్తూ ఉంటారు. అంటే వాళ్ళంతా యుఎస్లో ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ కూడా ఒక ముగ్గురు నలుగురు ఇంకా హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వీక్లీ వన్స్ లేదంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే వీక్లీ కలుస్తాం మేము. అంటే వాళ్ళు, నేను ఎస్ఆర్ నగర్లో ఉంటా, వాళ్ళు మధురా నగర్ ఎస్ఆర్ నగర్లో ఉంటారు, రోజు కలుస్తూనే ఉంటాం మేము. వేరే వాళ్ళు ఇంక ఇప్పుడు వాట్సాప్ కాల్ ఇవన్నీ వచ్చాయి కదా, అందరు టచ్లోనే ఉంటారండి, చాలా ఎంకరేజ్ చేస్తారు. మా క్లాస్ మొత్తం 40 మెంబర్స్ టచ్లోనే ఉన్నారు ఇప్పుడు నాకు. అంటే మీకు ఇప్పుడు అరచేతుల వైకుంఠమే, అన్ని అరచేతిలోనే గుప్పిట్లో పెట్టేసుకున్నారు అనమాట. అదేం లేదండి, ఎందుకంటే అంటే వాళ్ళు అప్పటి నుంచి నన్ను నమ్మారు, ఇప్పటికీ నమ్ముతున్నారు. నాకు బాధ్యత ఇంకా పెరిగింది అనుకోవాలి. ఎందుకంటే అంటే వాళ్ళ వల్లనే కాదు, కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటండి, ఇప్పుడు ఈ సినిమా హిట్ అయిపోయింది కదా అని చెప్పి మనం ఏదో ఈ పాట హిట్ అయిపోయింది కదా అని కూర్చోటానికి అలా ఏం లేదండి. దీనికంటే మంచిగా రాయాలి. మార్కెట్లో ఇంకా వేరే ఏదన్నా పాట వస్తే దానికంటే మంచి పాట రాయాలి, లేదు దానికంటే మంచి సినిమా రాయాలి.
మళ్ళీ మనం రాసింది ఓకే అవ్వాలి, అన్నీ అవ్వాలి, షూటింగ్ అవ్వాలి, ఇవన్నీ ఉండాలి. అంటే ఇప్పుడు చాలా పాట అంటే చాలా అంటే పెద్ద సినిమాలకు రాయటం అనేది చాలా ఇదైపోయిందండి, అంత ఈజీ కాదు. అవును సార్, ఒక పాట రాయాలి అంటే కనీసం 10 పాటలను చెడగొట్టాలి, అవునా కదా? ఎందుకంటే 10-15 రకాల వెర్షన్స్ రాసుకుంటే వాటిలో నుంచి ఒకటి తీసుకుంటాం. అవునండి, మరి మనకి తల ఎంత చక్కగా పనిచేయాలండి, ఎన్ని పదాలు తెలియాలి, ఎన్ని వొకాబులరీ రావాలి. నా అదృష్టం ఏంటంటే అండి, ఎక్కువ వెర్షన్లు రాసిన పాట ఏమి లేదు ఇంతవరకు. అని అన్ని కొత్త కొత్త పదాలే కదండి, మాక్సిమం కొత్త పదాలు, కొత్త పదాలు కనిపెట్టి రాయలేదు కదా. అంటే ఉన్న పదాలనే కొంచెం కొత్త వరుసలో పేర్చుకుంటూ అంతేండి. కొత్త పదాలు అంటే ఇంకేముంది, కొత్త పదాలు మీరు అన్నట్టు మొన్న ఇందాక అన్నారు కదా ఏటూరు గారు లాంటి వాళ్ళే, ఆయన అయితే ఒకటే ఒక మాట మంచం ఎక్కితే వంశధార. నిజమండి, ఆ పదాన్ని ఎంత జాగ్రత్త తీసుకుంటే బొబ్బిలి సింహంలో మంచం ఎక్కితే వంశధార, దాన్ని అసలు ఏ సెన్సార్ కటింగ్ కి పని దొరకదు అది. అవునండి, కానీ ఒక అద్భుతమైన పద ప్రయోగం అది. అవునండి, అది అసలు ఆయన ప్రయోగాలు అసలు నాకు తెలిసి, అంటే నాకు తెలిసినంతవరకు ఆయన చేసిన ప్రయోగాలు ఎవరు చేయలేదు అనుకుంటా. శంకరాభరణం రాశాడు, లేకపోతే ఇంకొక పాట రాశాడు, ఇంకొకటి రాశాడు, అన్నిట్లోని ఆల్రౌండర్. మీరన్న పాటలను వంశధారట పంచదారట అని ఏదో రాస్తారు ఆయన, భలే ఉంటుందండి. ఎందుకంటే ఆయన అంటే చాలా, మరి అసలు ఆ మైండ్లో ఏముంటాయో తెలియదండి పదాలు, అసలు అవి ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో తెలీదు. ఫట్ ఫట్ అని రాస్తారు, ఫట్ ఫట్ అని కూడా రాస్తారు, ఆరేసుకోబోయి పారేసుకో అట్లా అట్లా వచ్చింది కదండి ఆ పాట. అది అది పాట నాకు కొత్తగా కావాలి అది అంటే ఆరేసుకొని పారేసుకున్నట్టు ఉండాలి అని అన్నారంటండి. అదే పాట ఆరేసుకుని పారేసుకున్నట్టు ఉండాలి అని, ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి అని రాసేసాడు. అవునండి, అది ఒక ఇంటర్వ్యూలో నేను ఈ మాట విన్నాను సార్, అందుకని అది బాగా గుర్తుపెట్టుకున్నాను. సూపర్. ఎందుకంటే కొద్ది కొద్దిగా ఇంటర్వ్యూలో చూస్తూ ఉంటాను సార్ నేను, నాకు ఏంటంటే టీవీలు చూడడం ఏమి అలవట్లేవాక, ఇదిగోండి ఇట్లాంటి ఇంటర్వ్యూలు చూసిన సాహిత్యం, తెలుగు సాహిత్యం మీద. మరి తెలుగు సాహిత్యం మీద, తెలుగు సాహిత్యం అనుకున్నాం కాబట్టి, తెలుగు అనగానే ఒక తెలుగు ధనాన్ని తీసుకుంటే ఆ ధనంలో నోట్లు ఉంటాయి, అట్లాగే కాయిన్స్ ఉంటాయి, నోట్లు ఉంటాయి, కాయిన్స్ ఉంటాయి. నోట్లు పాటలు అయితే కాయిన్స్ అన్నీ కూడా పద్యాలు. ఓకే, మరి ఆ పద్యాలను కూడా ఏమన్నా చిన్నగా ప్రయత్నం చేస్తారా? పద్యాలంటే అంత అలాంటి అవకాశం వస్తే ప్రయత్నిస్తానండి. అంటే నాకు పూర్తిగా ఈ అంటే ఈ పద్యాలకు సంబంధించిన వొకాబులరీ అనేది నాకు 100% కరెక్ట్గా చెప్పాలంటే నాకు అంత తెలీదు. కానీ ఇలా కావాలి, ఇలా ఉండాలి అని చెప్తే నా స్టైల్లో నేను ప్రయత్నం చేసి డైరెక్టరో మ్యూజిక్ డైరెక్టరో వాళ్ళతో కూర్చొని దాన్ని ఆ స్థాయికి తగ్గట్టు చేయగలను అనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అలాగే పద్యం కాదు కదండి, అప్పట్లో ఒకడు ఉండేవాడని ఒక సినిమా ఉంది, ఇది నారారోహిత్, నారారోహిత్ శ్రీ విష్ణు గారు వాళ్ళ సొంత బ్యానర్లో చేశారు. సొంత బ్యానర్ దాంట్లో అంటే సాంగ్స్ అన్నీ రికార్డింగ్ అయిపోయి ఆర్ఆర్ జరుగుతున్నప్పుడు కృష్ణ విజయ్ గారు అని ఇప్పుడు అసుర సినిమా డైరెక్టర్, మొన్న తిప్పరామేశం అనే సినిమా చేశారు, ఆయన సడన్గా ఫోన్ చేశాడు. ఆయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ దానికి. రాంబాబు హీరో సెకండ్ హాఫ్లో చాలా ఫెరోషియస్గా విలన్ని వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళ కజిన్, వాళ్ళ సిస్టర్ని రేప్ చేసి చంపేస్తే వాడి మీద పగ తీర్చుకోవటం కోసం వాడిని చంపేసి వెళ్తున్నప్పుడు హీరోయిజం అనేది కావాలి, అది రెగ్యులర్ స్టైల్లో ఉండకూడదు అని చెప్పారు. ఆర్ఆర్ జరుగుతుంది, 10 నిమిషాల్లో నాకు కావాలి, 10 నిమిషాలు దాటితే ఇంకా అది పెట్టను నేను, మామూలు మ్యూజిక్తో వెళ్ళిపోతాను. ఈ 10 నిమిషాల్లో నువ్వు ఏదన్నా రాసి నాకు పంపిస్తే అది మ్యూజిక్ డైరెక్టర్కి, నాకు, హీరోకి, డైరెక్టర్కి, నలుగురికి నచ్చితే 15వ నిమిషం రికార్డ్ చేస్తాం, లేదంటే లేదన్నారు. అది అంటే నాకు ఛాలెంజ్ అనిపించింది, రాయాలనుకున్నాను, రాసి పంపించాను, అది
సినిమాలో పెట్టారు. ఆ సీన్ బాగా ఎలివేట్ అయింది అక్కడ. అదేంటంటే భగభగల కరకరుడు ఉగ్రమున పురహరుడు చెడుకు యమకింకరుడు కాలుడేలే ఇతడు అని ఒక రేంజ్ లో వెళ్తుంది. అంటే నాకు అది పాఠం రాదు, చెప్పాలంటే దండకం టైప్ లో ఉంటుంది. దండకం టైప్ అది రాశాను. అలాగే పటేల్ సార్ అని ఒక సినిమా ఉంది జగపతి బాబు గారిది, వారాహి బ్యానర్లో సాయి కొరపాటి గారిది. ఆ బ్యానర్లో నాకు అవకాశం వచ్చింది. అది మీరేదో ఇప్పుడు అన్నారు కదా మిత్రలాభం లాగానే, ఆ సినిమా రైటర్ నాకు ఫ్రెండ్, అతను పిలిచి అది కూడా ట్యూన్ లేకుండా సిచ్యువేషన్ చెప్పి రాయమన్నారు. రాశాను. రాసిన తర్వాత డైరెక్టర్కి వినిపిస్తే బాగుంది, అల్యూమినియం ఫ్యాక్టరీలో క్లైమాక్స్ జరుగుతుంది, బాబు అక్కడ ఉంటారు, నువ్వు వస్తే బాబు గారికి పరిచయం, జగపతి బాబు గారికి పరిచయం చేస్తాను అన్నారు. వెళ్ళాను, పాడు అన్నారు, పాడి వినిపించాను. అక్షరం కూడా మార్చొద్దు, మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేసి చెప్తా, నువ్వు వెళ్ళిపోయి ఈ పాట రికార్డింగ్ చేయించుకుని వచ్చాయి అన్నారు. అది ఫుల్ ట్రెండీగా ఉంటుంది, అంటే ఇటు దండకం లాంటిది కానీ ఇటు ట్రెండీ సాంగ్ కానీ, ఈ లవ్ సాంగ్ కానీ బ్రేకప్ సాంగ్ కానీ, ఇప్పుడు కౌశల్య కృష్ణమూర్తి రాకాశి గడిచిపిల్ల కానీ, ప్రేమంతో పనిచేసే నారాయణలో ఒక మాస్ సాంగ్ ఉంటుంది హరిలో రంగహరిని డ్యాన్స్ సాంగ్, అవి కానీ అంటే ప్రస్తుతానికి అన్ని పాటలు రాశాను. కానీ కొన్ని జనాల్లోకి వెళ్ళి కొన్ని జనాల్లోకి వెళ్ళా, నేను రాసిన వాటిల్లో లవ్ సాంగ్స్ ఎక్కువ జనాల్లోకి వెళ్ళాయి. కాకపోతే నాకేంటంటే అన్ని రకాల పాటలు రాసి వీడు ఇతను అన్ని పాటలు రాయగలడు అని మన సినిమా ఇండస్ట్రీలో వాళ్ళతో కానీ మామూలుగా ప్రేక్షకులతో కానీ అనిపించుకుని మంచి పాటలు రాస్తాడు మంచి రచయిత, రాంబాబు గోసాల అనగానే పాటలు రాస్తాడు కదా అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలనేదే నా గోల్. అంతే తప్ప ఏదో గొప్ప గొప్ప సాధించారు. 10 నిమిషాల్లోనే 10 గురు మెచ్చేటటువంటి పాట రాశారు కదా. ఎస్, 10 నిమిషాల్లో 10 గురు మెచ్చుకున్నారు. మరి ఒక అన్ని లవ్ సాంగ్సే రాశానంటారు, మరి లవ్ సాంగ్స్ హిట్ అయ్యాయి. హిట్ అదే అన్ని రకాల సాంగ్స్ రాశాను కానీ లవ్ సాంగ్స్ హిట్ అయింది. లవ్ లో కూడాను సక్సెస్ అయిన లవ్ సాంగ్స్ ఉన్నాయి, ఫెయిల్యూర్ లవ్ సాంగ్స్ ఉన్నాయి. మరి ఫెయిల్యూర్ లవ్ సాంగ్స్ లో బాగా పేరు తెచ్చిన ఒక్క మీ పాట, ఇంకా అది అందరికి తెలిసింది. అదే పేరు తెచ్చింది, అదే నేను అంటుంది. అదే సార్, అందుకనే ఇప్పుడు దాకా నేను అడగకుండా ఉన్నది కారణం అదే. ఎందుకంటే బ్రేకప్ సాంగ్ అండి అర్జున్ రెడ్డిలో, ఆ బ్రేకప్ మీకు బ్రేకప్ ఇచ్చింది, బ్రేక్ ఇచ్చిందండి, బ్రేక్ అప్ చేసింది, ఇచ్చి మళ్ళీ అప్పిచ్చింది అంటారా. ఓకే, ఆ పాట ఒక్కసారి. ఓకే, తెలిసేనే నా నువ్వే నా నువ్వు కాదని, తెలిసేనే నేనే నేను కానని, నాలో సగం ఇక లేదు అని, ఆ నిన్నలే నన్ను చూసిన వేలే మరునాడు అన్నదే ఇక ఉండబోదని అన్నది క్షణం, నా ప్రాణం నువ్వే నా గుండె నువ్వే గుండెల్లో మండే నిప్పై చేరావే. ఇలా వస్తుంది అద్భుతంగా అద్భుతంగా పాడుతున్నారు. అదేం లేదండి, అంటే ఈ పాట చాలా చోట్ల హమ్ చేసి పాడి పాడి కొంచెం పల్లవ వరకు అలవాటైంది. అలవాటైతే తప్ప పాడటం రాదండి. అంటే మనం రాసింది ట్యూన్లో వాళ్ళకి ప్రజెంట్ చేయాలి కాబట్టి ఆ ట్యూన్లో కొంచెం ఏదో అలా అలా పాడటం తప్ప రాదు. సార్ కొత్తగా అసలు పాట రాయాలి అని మీరు అనిపించినప్పుడు అసలు మీరు ఇంజనీరింగ్ కాలేజీలో ఎవరినన్నా చూసి ఇన్స్పైర్ అయ్యారు అసలు? లేదండి, లేదు కదా. ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వాలా? పాటలు రాయాలి అని ఫస్ట్ నుంచి మీకు, ఎందుకంటే చిన్నతనం నుంచి అసలు ఉంది కొంచెం ఇంట్రెస్ట్ ఉంది పాటల మీద, పాటల మీద ఇంట్రెస్ట్ వింటూ చదువుకుంటూ అలా 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 అట్లా 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 వచ్చేసారు. నా రికార్డ్ బుక్లో ఆ బస్ స్టాండ్లో ఇది వరకు అండి చిన్న పాటల పుస్తకాలు ఉండేవి, రూపాయి పావాల రూపాయి అర్ధ రూపాయి అవి ఏదన్నా సినిమా
సినిమా రిలీజ్ అయితే సినిమా హాల్ దగ్గర ఆ పాటల పుస్తకం అవి కొనుక్కుని బుక్స్ లో పెట్టుకునేవాడిని నేను. మా దగ్గర కూడా ఘనశాల పాటల పుస్తకాలు, బాలసుబ్రహ్మణ్యం పుస్తకాలు, జేసుదాస్ పుస్తకాలు ఇవన్నీ వర్చ పెట్టి పేర్చుకుని ఉండేవాడి అండి చిన్నప్పుడు. నా దగ్గర బాలసుబ్రహ్మణ్యం గారు పుస్తకం ఉండేది, ఈ చిన్న చిన్న పుస్తకాలు ఉండేవి, చాలా ఉండేవి ఇవన్నీ. అవి చిరిగిపోయాయి ఊరికే, అంటే క్వాలిటీ ఉండేది కాదు. అవి నాలుగైదు పేపర్లు పెట్టేసి చిన్న అది అదొక గ్రీన్ పేపర్, ఒక ఉల్లిపర పేపర్ లాంటి దాని మీద ప్రింట్ చేసేస్తా. అవునండి అవును. ఎందుకంటే అందులో పైకి పాలకి ఇవ్వాలంటే ఏదన్నా కొత్త పాటల పుస్తకం వచ్చిందంటే బాగుండేది. ఇప్పుడు క్యాసెట్స్ లో కాంబినేషన్స్ ఎలా చూసేవాళ్ళము, కొన్ని పాటల పుస్తకాల్లో కూడా రెండు సినిమాలు కాంబినేషన్, అవి ఆ రెండు సినిమాలు ఉంటే ఒక రూపాయికే వస్తుంది కదా అని చెప్పి అవి వెతుక్కునేవాళ్ళు. అదే సార్, ఒక టికెట్ మీద రెండు సినిమాలు. ఎక్కడన్నా తిరణాలకు వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా సరే అవి అమ్మేవాళ్ళు అండి. అదే సార్, ఒక టికెట్ మీద రెండు సినిమాలు, రెండు సినిమాలు చూపించేవాళ్ళు చిన్నప్పుడు. అవునండి. మరి ఇవాళ అయితే లేదు కానీ ఆ ట్రెండ్ లేదు, అప్పుడు ఉంది. ఒకప్పుడు ఉంది, ఎందుకంటే మాకు చిన్నప్పుడు తిరణాలు జరిగేటప్పుడు ఒకే టికెట్ మీద రెండు సినిమాలు. అవునండి, రెండు సినిమాలు చూసాం. అటువంటి రోజులన్నీ పోయి మళ్ళీ అటువంటి రోజులు రావాలండి నిజంగా. ఎప్పుడైతే టికెట్ జనాలకు అందుబాటులో ఉందో జనాలు కూడా టికెట్ సినిమాకే ప్రిఫర్ చేస్తారు. జనాలకు అందుబాటులో లేకుండా పెరిగినప్పుడు మరి జనాలు తప్పుడు పనులు కూడా చేస్తారు. అంటే ఇదివరకు ఇప్పుడు ఒక టికెట్కి రెండు సినిమాలు చూపించేవాళ్ళు అండి, ఇప్పుడు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి కదా, కొంచెం రీఛార్జ్ చేసుకుంటే 100 సినిమాలు చూపిస్తున్నారు వాళ్ళు. అది అలాగే అయిపోయిందండి, ఇది మంచో చెడో కూడా అర్థం కావట్లేదు. అంటే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి అన్ని అందుబాటులో ఉన్నాయి అనుకోవాలా, కొన్ని కొన్ని మరుగును పడిపోతున్నాయి, దాన్ని ఫీల్ అవ్వలేపు. థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ ఫీల్ వేరండి, ఇంట్లో కూర్చుని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూస్తే. అంటే పర్సనల్గా నా వర్క్ అయితే నాకు అది నచ్చదు, నేను ఇప్పటికీ థియేటర్లోనే చూస్తాను, టీవీలో చూడను, సిస్టంలో చూడను, ఏం చూడను. కొంతమంది అయితే అసలు సినిమాలో చూడటం మానేశారండి, ఎందుకంటే థియేటర్కి వెళ్ళేటప్పుడు థియేటర్ కన్నా కూడాను థియేటర్ లోపలికి వెళ్ళడానికే బోల్డ్ అంత బరువు అయిపోతుంది. అవునండి, ఎందుకంటే మీకు ఇక్కడ హైదరాబాద్లో పార్కింగ్ ఛార్జ్ లేదు కానీ మిగతా అంతా ఉందండి, పార్కింగ్ ఛార్జ్ విపరీతంగా తెస్తున్నారు. మాకైతే ఆంధ్ర ఏపీలో 20 రూపీస్, 25 రూపీస్, 30 రూపీస్ ఇప్పుడు ఇప్పుడు ఏపీలో కూడా వచ్చింది అంటండి ఆర్డర్. అది ఎప్పుడో వచ్చింది సార్ ఆర్డర్, ఇవాళకి లేదు. మంచినీళ్ళు కూడా లోపలికి అలౌ చేయండి, లేదంటే మీరు మంచినీళ్ళు పెట్టండి అంటున్నారు, కానీ ఏమంచరు. ఓకే ఓకే, గవర్నమెంట్ తెలిస్తే మీకు వాళ్ళదైతే మాకు ఇంకొకళ్ళు తెలుసయ్యా అంటారు వాళ్ళు. మేము థియేటర్లు పెట్టుకుంది ఎందుకు అని అడిగేవాళ్ళు ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ సినిమా వాళ్ళకే సినిమా థియేటర్లు దొరకని పరిస్థితి. అవునండి, ఏదన్నా ఒక చిన్న సినిమా రిలీజ్ అవ్వాలంటే చాలా ప్రాబ్లం అవుతుందండి. ఇంకా సామాన్యుడికి ఎందుకు దొరుకుతుందండి సినిమా థియేటర్, థియేటర్ ఓనర్ దొరుకుతాడా? సినిమా వాడికే సినిమా ఓనర్ థియేటర్ దొరకట్లా, థియేటర్ ఓనర్ దొరకట్లా, ఇంకా మామూలుడికి దొరుకుతాడా థియేటర్ ఓనర్? సరే సార్, ఒక్క చివరిగా ఒక ప్రశ్న సార్, నాది ఇన్ని సినిమాలు ఇన్ని పాటలు రాశారు కదా, మరి ఈ పాటల అనుభవ సారంతో తెలుగు సాహిత్యానికి మీరు ఇక చెయ్యబోయే సేవ ఎట్లా ఉండాలి అని అనుకుంటున్నారు? సేవ అని పెద్ద మాట అన్నారు మీరు. లేదండి, అంటే ఇది సేవ కాదండి. ఒక్క నిమిషం, ఒక మాట అడ్డు వస్తానండి. ఉద్యోగం చేస్తున్నాం, మనస్ఫూర్తిగా ఉద్యోగం చేయటం కూడా సేవనండి. ఓకే, ఎందుకంటే దానికి డబ్బు తీసుకుంటున్నాం, కానీ చిత్తశుద్ధిగా చేసే ప్రతిదీ దేశభక్తి కింద లెక్క. ఓకే, దేశభక్తి అంటే మన రాజ్యాంగంలో రాసిందే అది. నీకు అప్పగించిన పని నువ్వు తూచా తప్పకుండా చిత్తశుద్ధితో చేయటమే దేశభక్తి అని. ఓకే, అట్లాగే మీరు రెమ్యూనరేషన్ మీకు అది రెమ్యూనరేషన్ అది తీసేయండి. మీరు దాన్ని ఎంత కష్టపడి దానికోసం కొన్ని అహోరాత్రులు ఒక్కోసారి నైట్ టైం అహోరాత్రులు చేయాల్సి వస్తుంది, మరి అంత కష్టపడి చేయాల్సిన పని అంటే 4 గంటల 5 గంటల డ్యూటీ కాదు కదా. దీంట్లో నా స్వార్థం ఏంటంటేనండి, సేవ, అందుకని నేను సేవ భావం. అంటే డబ్బులు వస్తాయి, పేరు వస్తాయి అని చెప్పి అహోరాత్రులు కష్టపడి రాస్తాం, కానీ డబ్బులు రాకపోయినా పేరు రాకపోయినా ఒక్కొక్కసారి ఒక మంచి పాట, ఒక మంచి పదమో, ఒక మంచి లైనో నా కళ నుంచి వచ్చినప్పుడు నాకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్, ఆత్మసంతృప్తి ఉంటుంది చూడండి. దాని ముందు ఇవేవి పనికిరావు నాకు. డబ్బులు రాకపోయినా సరే, అంటే నాకు ఏమన్నా ఒక కొన్ని మంచి లైన్లు ఏమన్నా మీనింగ్ఫుల్గా రాసినప్పుడు నాకు తెలియని ఒక చిన్న హ్యాపీనెస్, ఒక ఎనర్జీ వస్తుందండి. వాటి డబ్బులు అయిపోయినా పర్లేదు, పాటిచ్చేస్తా. అదే అదే అదే, ఇది బయటికి రావాలి,
ఈ లైన్లు బయటికి రావాలి, ఈ లైన్ల గురించి ఎవరన్నా అది రిలీజ్ అయ్యాక తర్వాత ఎవరన్నా ఇది భలే రాసావు రాంబాబు అంటే చాలు, నా అదే నాకు రెమ్యునేషను, అదే నాకు అవార్డు అనిపిస్తుంది. అదొకటిని వేరే వాళ్ళు పాటలు రాస్తారు కదా ఇప్పుడు మొత్తం, ఇప్పుడు రాసేవాళ్ళు అందరూ కానీ లేదు, నా తర్వాత వచ్చిన రాసి ఒక కొత్త రైటర్ రాసినా సరే దాంట్లో ఏదో ఒక మంచి లైన్ నాకు ఉందంటే అతన్ని కూడా నేను గురువుగా భావిస్తాను. నాకంటే చిన్నోడు అవ్వచ్చు, పెద్దోడు అవ్వచ్చు, లేదు ఇప్పుడే వచ్చి ఒక పాట రాసి పెద్ద హిట్ అయిపోవచ్చు, అయినా సరే నాకు దాంట్లో ఏదన్నా ఒక లైన్ నాకు ఏదన్నా కొత్తగా అనిపించిందంటే దాని నుంచి నేను నేర్చుకుంటానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను అలా పాటలు విని ఇప్పుడు వచ్చే పాటలు కానీ పాత పాటలు కానీ అవి విని వాటిని తెలుసుకునే నేను రైటర్ అయ్యాను తప్ప స్వతహాగా అంటే నేను అంటే పెద్ద పెద్ద గ్రంథాలు అవి చదివిన లేవండి. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి పాటలు అంటే ఇష్టం, ఒక అవగాహన ఉంది, దాన్ని బట్టి ఏ సందర్భానికి దర్శకులు ఏం కోరుకుంటున్నారు అనేది నేను కరెక్ట్గా వాళ్ళ నుంచి ఇన్పుట్ తీసుకుని నా స్టైల్లో కొంచెం నేను రాసి ఇస్తానండి. అంతే తప్ప ఇది అంటే ఇంకా సేవ ఇవన్నీ పెద్ద పెద్ద అంటే ఇంకా లేదండి. నేను సేవ అన్నది అందుకు ఓకే ఓకే, ఎందుకంటే మనకు ఒక పద్యం గుర్తుండాలి, పుత్రోత్సాహము పుత్రుడు జన్మించినప్పుడే కాదు, జనుల పుత్రుని కనుగొని పగడగా నాడే పుత్రోత్సాహంబు. అంటే ఇప్పుడు రైటర్ మీకు డబ్బులు ఇచ్చినప్పుడు కాదు, ఇక్కడ తండ్రి మీరు, అవునండి, రైటర్ అనే వాళ్ళు ఒక తండ్రి కింద లెక్కేసుకుంటే మీలో నుంచి వచ్చిన పదాలు మీ పుత్రులైతే, మీ పుత్రులైతే ఆ పుత్రుల్ని జనులు కనుక్కొని ఈ పాట సూపర్ అన్నప్పుడు మీకు ఆ ఆనందం వేరు. సూపర్ అండి, ఎక్సలెంట్. అంటే నాకు అంటే మీతో పరిచయం తక్కువైనా సరే అంటే చాలా విద్వత్తున్న మనుషులతో ట్రావెల్ చేస్తాం. ఇప్పుడు కొన్ని కొన్ని పరిచయాలు ఊరికే అలా అవుతూ ఉంటాయండి. ఇప్పుడు నేను మీ నుంచి కూడా నేర్చుకుంటాను ఇప్పుడు, నేను మామూలుగా అంటే మీ నుంచి నేర్చుకుంటానంటే మీతో పాటు ఉంటానని కాదు, మీ మాటల్లో కానీ ఇప్పుడు మీరు కొన్ని కొన్ని ఇప్పుడు యూస్ చేసే పదాలు కానీ ఇప్పుడు మీరన్న ఈ పద్యాలు కానీ వీటి నుంచి కూడా నేను ఎంతో కొంత నేను గ్రాస్ప్ చేసుకుంటాను. అంటే మన జర్నీలో మనం ఎదగటానికి మనం ఇంకా మంచి పాటలు రాయటానికి ఇంకా పైకి రావటానికి ఎలాగైతే నాకు కొంతమంది ఫ్రెండ్స్ హెల్ప్ అయ్యారో ఈ జర్నీలో రకరకాల మనుషులు, రకరకాల ఉద్దేశాలు, రకరకాల సాహిత్యం, ఈ ట్రావెలింగ్లో ఒక్కొక్కటి 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 సమకూరతాయండి. అంటే గొప్ప పాటలో ఇప్పటివరకు నేను రాశానో రాయలేదో మామూలుగా జనాలు చెప్పాలి, కానీ ఈ ట్రావెలింగ్లో ఇవన్నీ సమకూరుకుని భవిష్యత్తులో చాలా గొప్ప పాటలు రాయాలి అనే కాన్ఫిడెన్స్ కానీ ఇవన్నీ మీలాంటి వల్లే నాకు క్రియేట్ అవుతాయండి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నాకు పోతన గారి బెమ్మర పోతన గారితో పద్యం బాగా ఇంట్రెస్ట్ అండి. అడిగేదనని కడి వడి జను అడిగిన తన మగడు నుడగడన్ వెడవెడ సిడముడి తడబడి అడిగిడి అడిగిడి దనడు మనడిగిడు నెడలెన్. చూడండి, ఒక్క దీర్ఘాక్షరం కూడా లేని ఇది ఇది అంటే మాలాంటి వాళ్ళకి దీర్ఘాక్షరాలు లేకుండా రాయటం అంటే ట్విస్టింగ్ వర్డ్స్ అంటాం కదా, ట్విస్టింగ్ వర్డ్స్ అనేది మాకు చాలా ఛాలెంజింగ్ అనమాట. అప్పుడప్పుడు ట్యూన్లో మాకు నన అంటాడు, ఏం రాయాలి అలా అంటే. కానీ ఇప్పుడు మంచు పల్లకిలో ఓ పాట ఉంటుంది, సామాజ వర్గమన అని ఓ పాట ఉంటుంది, ఆ సా అనేది ఒక్కటే దీర్ఘం ఉంటుందండి, మిగతా అన్ని ఇదే టంగ్ ట్విస్టింగ్ వర్డ్సే. ఇదిలో ఆ నననలన్నీ దీర్ఘాక్షరాలు లేనివేనండి. అలాంటి వాటిని చూసి మేము అప్పుడప్పుడు కొంచెం నేర్చుకుంటాం అంట. ఇప్పుడు మీరు ఈ బమ్మెర పోతన్ గారితో ఏదన్నారు కదా,
చాలా థ్యాంక్స్ అండి. అంటే మాకు తెలియని మీరు గుర్తు చేస్తే ఇప్పుడు నేను వెళ్ళి ఏంటి బాలకృష్ణ గారు బమ్మేరు పోతన్ గారిది ఇందాక ఇంటర్వ్యూలో పాడారు కదా, అసలు అదేంటి, అది ఎలా ఉంటుంది అని నేను తెలుసుకుంటా ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత. అంటే నేను మీ నుంచి కూడా నేర్చుకుంటాను అన్నమాట. అంటే నా చుట్టూ జరిగే ప్రతి దాని నుంచి నేర్చుకుని నేను రాయటం తప్ప వేరే అంటే అంత పాండిత్యం అది లేదండి. నా కోరిక ఏంటంటే పాండిత్యం ఒక రావాల్సిన పని లేదు సార్. ఇప్పుడు మీరు కొన్ని పుస్తకాలు చదివి సంపాదించుకుంటున్నారు అవునండి, అట్లాగే తెలుగు పద్యాన్ని కూడా ఒక్కసారి చదవండి. తెలుగు పద్యాన్ని చదివితే మీరు ఇందాకన్నారు చూసారా, వేటూరి గారి దగ్గర ఉండది మిగతా వాళ్ళ దగ్గర లేనిది ఏంటి అంటే పద్యాల మీద అవగాహన. అవునండి, పద్యాల మీద అవగాహన. ఎందుకంటే ఆయన చందోపద్యంగా పద్యాలు కూడా రాయగలడు. ఆ పద్యాలు రాయగలగటం మూలానే ఎంతటి పాట. ఇప్పుడు శంకరాభరణ సినిమా చూశారు కదా, దాంట్లో ఒక వెస్టర్న్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి ఏముంది ఎంతసేపు ఇది చేస్తా ఇది నేను చెప్తాను చూడాను కానీ ఆయన ఆగిస్తాడు చూసారా. అది మనం నవ్వుకోవచ్చు కానీ దాంట్లో చాలా అర్థం ఉంది సార్, ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం వేసుకుంటే ఏ పనైనా చేయగలరు. అందుకే తెలుగు భాషకు ఉన్నటువంటి అద్భుతమైన ప్రక్రియ ఏంటంటే పద్య ప్రక్రియ. ఆ పద్య ప్రక్రియను కూడా కొద్దిగా మీరు చేసుకుంటే మీ పాటకి తప్పకుండా మీ పాటకి పదును పెట్టినట్టే షూర్ అండి. పదును పెట్టాలి అంటే కొద్దిగా ఆ పద్య రచన పద్య గమనం కూడా కొద్దిగా కావాలి సార్. ఎందుకంటే ఎప్పుడు ఏ పాట రాయాల్సి వస్తుందో తెలీదు. ఇప్పుడు మనం కొంచెం అవగాహన ఉంటే అన్నింటి మీద మనం ఇంకొంచెం పద్యాల మీద కొద్దిగా కొంచెం వేగంగా ముందుకి దూసుకెళ్ళటానికి మనకి ఆస్కారం ఉంటుంది. అలాగే నందికొండ వాగులని ఒక పాట ఉంది వేటూరి గారు రాసింది, గీతాంజలి సంథింగ్, గీతాంజలి ఆయన అస్త్రాయ ఫట్ 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 అంటాడు. ఆ ఫట్ 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 అనేది అసలు అది పాటలో ఎలా యూస్ చేస్తారండి ఫట్ 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 అనేది ట్యూన్కి. అయితే ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, ఆయన పాతాళ భైరవి సినిమాలో మాంత్రికుడు అస్త్రాయ ఫట్ 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 ఏవో మంత్రాలు ఉంటాయంట, ఫట్ 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 అని ఏవో ఉంటాయంట, అక్కడ నుంచి ఆయన నేర్చుకున్నాడంట. నాకు అది గుర్తొచ్చి ఇక్కడ మంత్రాలు మాయలు నందికొండవాగుల్లో దెయ్యాలు ఇవన్నీ ఉన్నాయి కదా, నాకు ఎందుకో అది గుర్తొచ్చి వేసాను. అంటే నాకు ఆయన గురువు, నేను అక్కడ నేర్చుకున్నా పాతాళ భైరవ సినిమా నుంచి, పాతాళ భైరవ నుంచి నేర్చుకుని ఇక్కడ పెట్టా అన్న. అలాగే మాలాంటి వాళ్ళం ఏంటంటే ఇప్పుడు వాటిల్ని చూసి ఈ కాలగమనంలో ఇప్పుడు మనం కొన్ని పాతాటిని మర్చిపోకూడదండి, చాలా ఉంటాయి దాంట్లో. మనం కనుక వాటిని సరిగ్గా యూస్ చేసుకుంటే ఇప్పుడు మీరు అన్నట్టు పద్యాలు కానీ గేయాలు కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫోక్ సాంగ్స్కి ఎంత డిమాండ్ ఉంది. ఇప్పుడు రాములో రాములు అనే పాట చాలా పెద్ద హిట్ అయింది ఇప్పుడు, అది ఫోక్ సాంగ్, ఫోక్ బేస్డ్. అలాగే ఇప్పుడు పద్యాలు అన్నారు కదా, సామాజ వర్గం అనేది రాగయుక్తంగా ఉంటుంది, సామాజ వర్గ ఆ పాట ఎంత హిట్ అయింది. అలా అంటే మనం మీరు చెప్పినట్టు కొంచెం అన్నిటి మీద అవగాహన ఉంటే ఏ పాట అయినా రాయటానికి ఆస్కారం ఉంటుందని. అంటే ఇది మీరు నేను మాట్లాడుకున్నట్టుంది కానీ మంచి డిస్కషన్. అంటే దీని ద్వారా మనం సందేశం ఇస్తున్నాం. అవునండి, జనాలకు కూడా అసలు ఏంటి పాట అనేది ఎలా ఉంటుంది, ఎలా పడుతుంది, పద్యం ఏంటి, ఈ ఎలా తీసుకుంటారు, ఇంత అంటే ఎలా రాస్తారు అనేది కూడా కొంచెం వినేవాళ్ళకి కొంచెం ఒక అవగాహనకు వస్తుంది. చివరిగా ఒక ప్రశ్న సార్. ఓకే అండి. శూన్యం నుంచి దేనైనా మనం ఎట్లా సృష్టిస్తామండి, సృష్టించగలమా? లేదు. మరి మీరు ఎట్లా సృష్టిస్తున్నారు ఇప్పుడు? శూన్యం నుంచి సృష్టించడం అంటే అంటే ఒక నిగూఢంగా ఉంటుందండి ఆ శూన్యంలో కూడా ఏదో ఒక శక్తి ఉంటుంది. దాని ఇప్పుడు నా మైండ్ ఇప్పుడు ఖాళీగానే ఉండొచ్చు, పాట రాయాలి అనుకున్నప్పుడు ట్యూన్ విన్నప్పుడు ఇప్పుడు ఆ పదాలన్నీ ఎక్కడో దాక్కున్నాయి వాటిని బయటికి తీయటం అని కాదండి, అవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. అలా ఇప్పుడు అదే సార్ నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ పదాలన్నీ తెలుసు కానీ కొంతమంది మాత్రమే రాయగలరు, మిగతా వాళ్ళు రాయలేరు. ఇప్పుడు మనసు అనే పదాన్ని తీసుకుని ఆత్రేయ గారు ఆయన మనసుకవయ్యాడే మనసుకవయ్యారు. ఇప్పుడు మనసు అనే పదం ఇంచుమించు ఎవరు లవ్ సాంగ్ రాసినా ఆ పదం అయితే ఎక్కడో ఒక చోట పాట స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ లోపు ఎక్కడో అక్కడ ఆ పాటని మనసు పడిపోద్ది
మనసు పడద్ది, అంతే ఆ మనసు అనేది పడుద్ది. అలా అంటే ఇంకేలా చెప్పుకుంటూ పోతే అసలు చాలా రోజులు రోజులు గడిచిపోతాయండి పాటల గురించి. ఒక అంటే తెలిసిన ఒక అవగాహన ఉన్న వ్యక్తి మీలాంటి అంటే సాహిత్య అభిమానులు కానీ ఇలాంటి ఇష్టాగోష్ఠిలో కూర్చుంటే మనకి గంటలు కాదు రోజులు కాదు కాలం తెలియదు అన్నమాట. సార్ చివరిగా ఒక ప్రశ్న సార్, ఇది చివరి ప్రశ్న ఇక. మీరు అష్టావధానం శతావధానం ఇటువంటి వాటిని ఎప్పుడైనా చూసారా? చూశానండి. అవకాశాలు అవకాశం దొరికిందా అష్టావధానం శతావధానం? కానీ అంత అవగాహన లేదు, జస్ట్ మామూలుగా నేను అంటే ఈ యూట్యూబ్లో అట్లు ఇట్లో కొన్ని చూశారు. ఎందుకంటే అవి మీలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి సార్. థ్యాంక్ యూ. చాలా ఉపయోగపడతాయి. అవకాశం ఎప్పుడైనా దొరికినప్పుడు అష్టావధానం, ఎందుకంటే మా ఏరియాలో ఈ మధ్యన కొద్దిగా అష్టావధానాలు ఈ శతావధానాలు చేస్తున్నారండి. ఓకే అండి. అవకాశం వచ్చినప్పుడు మీరు చెప్పండి, షూర్గా నేను వస్తా. ఖచ్చితంగా నేను అది మీకు చెప్తాను, ఎందుకంటే మాలాంటి వాళ్ళకి మీకు చెప్తాను. మీరు రాలేకపోయినా మీరు చూసే ఏర్పాటు నేను చేస్తాను. ఓ థ్యాంక్ యూ అండి, అసలు సూపర్, చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు రాలేకపోయినా చూసే ఏర్పాటు నేను చేస్తాను. ఓకే అండి. నేను అంటే మార్కెట్లో సినిమా లేదు, ఇప్పుడు ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళటం అది ఇది అని సందేహపడ్డా. అంటే నాకేంటంటే ఏదన్నా సినిమా మార్కెట్లో నడుస్తున్నప్పుడే నేను టీవీకి కానీ ఎఫ్ఎం రేడియోకి కానీ వెళ్తా. అది తెలుసు, లేనప్పుడు వెళ్ళను నేను. అది మార్కెట్లో సినిమా ఇప్పుడు ఇంటర్వ్యూ అన్నది ఏంటంటే ఇది కూడా ఒక రకంగా మనం ప్రతి సెకండ్ మనం నేర్చుకునేది. అవునవునవును. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రతి సెకండ్ మనం నేర్చుకోవడానికి ఉపయోగపడుద్ది. ఏది మనకి వృధా కాదు. నేనేదో నా గురించి జనాలకి చెప్దామని వచ్చాను, కానీ నేను కూడా కొంత తెలుసుకున్నాను ఇక్కడ మీ వల్ల అవ్వచ్చు, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వల్ల అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. ఏంటంటే జనాలకి మీ గురించి యూట్యూబ్లో చాలా ఉంది. అవునండి. రాంబాబు గోసాల అని కొట్టంగానే వాళ్ళకి పేజీలు పేజీలు వచ్చేస్తాయి. అందుకని అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయినప్పుడు అందరూ అడిగేవాళ్ళు ఎవరిని కాదనలేము. ఇంకా అలా నా ఉద్దేశం ఏంటంటే రాంబాబు గోసాల అనే వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి, ఎందుకంటే నేను మీ ఇంటర్వ్యూస్ చాలా చూశాను. ఓకే ఓకే. చూశాను. సో రాంబాబు గోసాల అంటే ఈ రకంగా తెలుసు, ఇంకో రకంగా ఆయన ఎట్లా ప్రజెంట్ చేయాలి, అందుకోసమే నేను ప్రత్యేకంగా ఇవాళ ఇంటర్వ్యూ మీకోసం పిలిచింది. చాలా థ్యాంక్స్ అండి. మీకు కొన్ని ఒక అది మరి నేను చెప్పాను అనుకుంటున్నారు, అది ఆ రూట్ని కొద్దిగా ట్రై చేయండి సార్, ఎందుకంటే ఇంకా అద్భుతాలు మీరు సృష్టించాలి. ఓకే అండి. మా స్టూడియోకి వచ్చి మాకు సపోర్టివ్గా ఎంతసేపు మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ అండి. మీకు కూడా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వారికి, మీ యాజమాన్యానికి, మీకు అందరికీ ఈ ఇంటర్వ్యూని వింటున్న వారికి, ఈ రేడియో వింటున్న వారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే నన్ను నా బాటలని ఆదరించండి, తెలుగు ఎన్ఆర్ఐ రేడియోని ఆదరించండి. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, విన్నారు కదా రాంబాబు గారి మాటలు. రాంబాబు గారి పాటలే కాదు, రాంబాబు గారి మాటలు కూడా చాలా చక్కగా హత్తుకునేటట్టుగా ఉంటాయి. మరి వారి పాటల్ని ఇప్పుడు ఒకటి మనం ప్లే చేసుకుంటూ ఇవాళకి ఈ జెండా పైకప్ రాజుకి మనం స్వస్తి చెప్పుకుందాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ వింటుంది. అంటిల్ దెన్ విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.